అందరికి వెల్కమ్ అండి. నిన్న వెల్కమ్ చెప్పానే ఈ రోజు, కానీ ఈ వెల్కమ్ అనేది అన్ని సబ్జెక్ట్ లో డైలీ మనకు కోవిడ్ ఉండడం వల్ల స్కూల్స్ అన్ని క్లోజ్ ఉన్నవి. స్టార్ట్ అయ్యే వరకు మనం కంటిన్యూ నేను వెల్కమ్ చెప్తూనే ఉండాలి. అలా మీరు ఇన్స్పిరేషన్ ఇస్తారండి నాలో. అలాగే మనము ఈ వేద గణితం చాలా అంటే జ్ఞానంతో కూడుకునే విద్య. పూర్వీకులు తన జ్ఞానాన్ని సంపాదించి విద్య అన్నమాట. ఈ గణితం అనేది మనకు పొద్దున్నే సంప్రదాయం, గణితంతో ఉంటాము. గణితం అలాగే సైన్స్ చాలా. ఈ గణితంలో సైన్స్ లో ఎవరైతే ఎక్కువ జ్ఞానాన్ని సంపాదిస్తారో, అయితే ఈ రెండు సబ్జెక్ట్ జ్ఞానం పొందినప్పట్లో మనకు రిమైనింగ్ సబ్జెక్ట్ చాలా ఈజీ ఉంటుంది. మరి ఈరోజు ఫస్ట్ టైం మనము ఈ సిక్స్ డేస్ ఓరియంటెడ్ అలాగే ఈ ట్రైనింగ్ అన్ని సబ్జెక్ట్స్ లో మన జిల్లాలో మనం కంటిన్యూ చేయాలి. మనం మేం చేసే అవసరం లేదు, మాఫీ మేడం. ఈ ట్రైనింగ్ కండక్ట్ చేస్తాము అని మీరు మా దగ్గర సంప్రదిస్తే మనం ఈ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఏర్పాటు చేద్దాము. అలాగే మరి మనకు ఈ గణితం అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పడానికి ముందు, మరి మీకు ఉన్న జ్ఞానాన్ని ఈ రోజు మీరు బయట తెస్తూ అందరు చెప్తూ, మరి ఈ రోజు ఈ జ్ఞానం నేర్చుకున్న వాటిని మనము మన తరగతి గదిలో విద్యార్థులు ఉపయోగించాలి. అయితేనే మనం జీవన సాఫల్యం కలుగుతుంది. మరి ఈ రోజు ఇంత మంచి సబ్జెక్ట్ ని ఫస్ట్ ఎన్నుకున్నప్పుడు మీ అందరికి థ్యాంక్స్. మరి ముందుకొచ్చినట్టు ప్రత్యేకంగా థ్యాంక్ చెప్తూ మనం కంటిన్యూ చేద్దాం. మన సబ్జెక్ట్ అన్ని సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయో అన్ని మనం కంటిన్యూ చేస్తూ విద్యార్థులకు లాభ తగిన చేద్దామని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. అందరూ కూడా దానికి తయారు రెడీగా ఉంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నిర్మల్ డిస్ట్రిక్ట్ ఉన్న రిసోర్స్ పర్సన్స్ కి, ఏఎంఓ గారికి, అట్లానే డిఓ గారికి అందరు కూడా నమస్కారం. అండ్ కంగ్రాచులేట్ ఆల్ ది టిఎంఎఫ్ మెంబర్స్ అండ్ ఎవ్రీవన్ ఫర్ ఇనిషియేటింగ్ ది వేదిక్ మ్యాథ్స్ సెషన్స్ అండ్ మ్యాథ్స్ సెషన్ ఆల్సో. ఒక్కసారి నేను మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మమత గారు ఎవరైతే ఉన్నారో వారు చక్కగా చెప్తున్నారు. నేను ఐ హావ్ బీన్ ఫాలోయింగ్ సిన్స్ 15 మినిట్స్. బాగా చెప్తున్నారు. బట్ థింగ్ ఏంటంటే, ప్రతిదాన్ని మనము పిన్ పాయింట్ చేయొద్దు మధ్యలో. అంటే అదర్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో, వాట్ ఎవర్ దే హ్యావ్ డౌట్, లెట్ హర్ కంప్లీట్ ది హర్ వెర్షన్. ఆమె చెప్పదలుచుకున్నదాన్ని పూర్తి చెప్పనివ్వండి. రైట్ సార్? ఆ తర్వాత వాళ్ళది ఏదైనా డౌట్ ఉంటే అడగమనండి. ఇది మాటి మాటికి అడగటం వల్ల ఏమవుతుందంటే, మిగతా 186 మంది డిస్ట్రాక్ట్ అవుతారు. రైట్? ఎవరైనా సరే రేజ్ దే హ్యావ్ టు రేజ్ దేర్ హ్యాండ్ and they have to ask the question. ఆమె కంప్లీట్ చేసిన తర్వాతనే వేరేది బాగా చెప్తున్నారు. అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం సార్. ఇంకోటి ఏంటంటే, అందరూ కూడా వీడియో ఆన్ లో పెట్టండి, ఆడియో క్లోజ్ చేసుకోండి, సో దట్ మనం అందరు కూడా. ఇంకా వెంకటరమణ రెడ్డి గారు నలుగురికి వినపట్టలేదు. వెంకటరమణ రెడ్డి గారు ఒకసారి మీరు పార్టిసిపెంట్స్ పైన క్లిక్ చేస్తే మైక్ సింబల్ వాళ్ళకి రాలేదు అంటే వాళ్ళకి ఏం వినపట్టం లేదని అర్థం. హెల్ప్ చేయండి. ఒక నలుగురు ఉన్నారు. అండ్ దట్ ఎన్ష్యూర్ దట్ నోబడీ షుడ్ లీవ్ ది సెషన్ అంటిల్ ఎండ్ ఆఫ్ ది సెషన్. ఓకే, కాబట్టి మనకి మ్యాథ్స్ అసిస్టెంట్లు ఎంతమంది ఉన్నారో అందరూ కూడా అందరూ పార్టిసిపేటెడ్ చూడండి. ఈ పాండమిక్ పీరియడ్ ని మనం అందరం కూడా ఉపయోగించుకుందాం. ఎందుకంటే మ్యాథమెటిక్స్ టీచర్స్ చాలా ఎక్కువ కష్టపడుతుంటారు, రిజల్ట్ మనకి అంత ఆశాజనకంగా ఉండదు. మిగతా సబ్జెక్టులతో పోల్చి చూసినట్లయితే మనకి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంత ఎక్కువ కష్టపడుతుంటారు మ్యాథ్స్ టీచర్లు, అంత పేరు సంపాదించలేకపోతున్నారు. ఇది ఒకవేళ ఈ వేదిక మ్యాథ్స్ మీకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో మొట్టమొదట మేము మ్యాథ్స్ సబ్జెక్ట్ ని స్టార్ట్ చేసాం. మిగతా సబ్జెక్టుల కంటే కూడాను మ్యాథ్స్ సబ్జెక్టులు స్టార్ట్ చేసాం. మిగతా జిల్లాలన్నింటిలో కూడాను మ్యాథ్స్, వేదిక మ్యాథ్స్ కంప్లీట్ అయిపోయింది. మ్యాథ్స్ జనరల్ మ్యాథ్స్ కూడా అయిపోయింది. ఫిజిక్స్ తర్వాత సోషల్ స్టడీస్, లాంగ్వేజెస్ కూడా పెట్టుకుంటున్నారు. కాబట్టి ఏఎంఓ గారికి నేను సూచించేది ఏంటంటే, మ్యాథ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, వేదిక మ్యాథ్స్ అయిపోయిన తర్వాత జనరల్ మ్యాథ్స్, మిగతా సబ్జెక్టులు కూడా ప్లాన్ చేసి ప్రెజెంటేషన్ కొనసాగించండి. అట్లనే మరొకసారి ఐ డోంట్ వాంట్ వేస్ట్ మచ్ ఆఫ్ యువర్ టైం.
ప్లీజ్ ఫాలో ది ఇన్స్ట్రక్షన్ చేయబడ్డది ఇట్ విల్ రీచ్ టు ది ఆల్ ది టీచర్స్ వెంకటమణి గారు థాంక్ యూ వెరీ మచ్ ఓకే సార్ థాంక్ యూ సార్ థాంక్ యూ వెరీ మచ్ రెండు లక్షల 93,428 ప్లస్ 652,756. ఇది చూస్తే సార్ లెఫ్ట్ టు రైట్ చేస్తాము మనము. లెఫ్ట్ టు రైట్ చేసేటప్పుడు చూడండి సార్ 2 + 6 = 8. అయితే నెక్స్ట్ కాంబినేషన్ చూస్తాం 9, 5, 14 పది కంటే ఎక్కువ ఉంది అంటే క్యారీ కాంబినేషన్. సో దీన్ని ఒకటి ఎక్కువ చేసి రాసుకుంటాం సార్ 9. ఇక్కడ యాక్చువల్ గా 8 వచ్చింది, ఒకటి ఎక్కువ చేసి రాసుకున్నాం కాబట్టి 9. ఇప్పుడు 9 + 5 = 14 ఎండ్ నంబర్ 4 రాయాలి. ఇక్కడ నెక్స్ట్ కాంబినేషన్ చూస్తే మామూలుగానే ఉంది, ఇది క్యారీ కాంబినేషన్ లేదు, 3 + 5 = 4 కాబట్టి దీన్ని ఉన్నట్టుగా ఎండ్ నంబర్ 4 రాస్తాను. నెక్స్ట్ 3 + 2 = 5 అంటే నెక్స్ట్ కాంబినేషన్ చూస్తుంటే నెక్స్ట్ కాంబినేషన్ 4, 7, 11 అంటే క్యారీ కాంబినేషన్ కాబట్టి ఈ ముందు స్థానాన్ని ఒకటి ఎక్కువ చేసి రాయాలి. ఇది యాక్చువల్ గా 5 కాబట్టి ఒకటి ఎక్కువ చేసే వరకు 6 వస్తుంది. నెక్స్ట్ చూడండి సార్, 4 + 7 = 11 ఒకటి రాయాలి. అయితే నెక్స్ట్ దాన్ని చెక్ చేస్తాం, 2 + 5 = 7 కాబట్టి ఇది నార్మల్ నార్మల్ అడిషన్ ఉంది, క్యారీ కాంబినేషన్ లేదు కాబట్టి ఇది ఒకటి ఉంటే ఎండ్ నంబర్ 4 + 7 = 11 ఎండ్ నంబర్ 1 కి 1 అది రాస్తుంది. ఇక్కడ 2 + 5 = 7 అయితే నెక్స్ట్ దాన్ని చూస్తే ఇది క్యారీ కాంబినేషన్ ఉంది, 8, 6, 14 కాబట్టి దీన్ని ఈ 7 ని ఒకటి ఎక్కువ చేసి 2 + 5 = 7 ని ఒకటి ఎక్కువ చేసి రాస్తే 8. నెక్స్ట్ ఇది 8, 6, 14 కి ఎండ్ నంబర్ 4. ఇది సార్ డైరెక్ట్ గా మనం ఏ కొట్టువేతలు లేకుండా అప్పు అంటే పక్కన చేతనా లేకుండా అంటే రఫ్నెస్ ఏం లేకుండా ఈజీగా అర్థం కావడానికి చేస్తున్నాం సార్. ఇంకోటి చూడండి, ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం కూడినప్పుడు ఎక్కడన్నా 9 వస్తే 9 వేస్తాం, నెక్స్ట్ ది క్యారీ కాంబినేషన్ ఉందా లేదా చూసుకోవాలి సార్. ఒక ఉదాహరణ చూద్దాం సార్, 254,976 ప్లస్ 515,317. శేఖర్ వర్మ గారు కాన్సెప్ట్ అయినాక మీకు ఇస్తాం అవకాశం. ఓకే సార్, ఓకే 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 సార్. ఇది చూడండి 2 + 5 = 7 అయితే నెక్స్ట్ క్యారీ కాంబినేషన్ అవునా కాదా అనేది చూస్తాం. 5 + 1 = 6 నార్మల్ గా ఉంది, క్యారీ కాంబినేషన్ కాదు కాబట్టి ఇక్కడ 7 కి 7 రాస్తాం. ఇక్కడ 5 + 6 = 5 + 1 = 6 రాయాలి. అయితే నెక్స్ట్ కాంబినేషన్ చూస్తాం సార్, 9. ఇలా 9 వచ్చినప్పుడు ఇంకా నెక్స్ట్ కాంబినేషన్ కూడా చెక్ చేయాలి సార్. ఎందుకు అంటే ఆ నెక్స్ట్ కాంబినేషన్ ఇక్కడ చూడండి, 9 + 3 = 12. 12 అయినప్పుడు దీన్ని ఒకటి ఎక్కువ చేస్తాం అంటే 9 + 5 = 9. 9 కి 1 ఎక్కువ చేస్తే 10 అవుతుంది అన్నప్పుడు ఇది కూడా క్యారీ కాంబినేషన్ అవుతుంది. కాబట్టి మనం కూడినప్పుడు 9 వచ్చినప్పుడు దాని తర్వాత స్థానాన్ని కూడా మనం తప్పనిసరిగా చెక్ చేయాలి. ఇప్పుడు తర్వాత స్థానం క్యారీ కాంబినేషన్ అయితే ముందు స్థానాన్ని ఒకటి ఎక్కువ చేసి రాస్తున్నాం కదా, అలా 9 వచ్చినప్పుడు దాని తర్వాత స్థానాన్ని కూడా చెక్ చేసి ఆ తర్వాతనే దీన్ని క్యారీ కాంబినేషన్ అవునా కాదా అని నిర్ణయించాలి సార్. ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ 5 + 1 = 6 రాయాలి యాక్చువల్ గా, కానీ ఇప్పుడు 4 + 5 = 9 రాయాలి యాక్చువల్ గా. కానీ ఇప్పుడు 9 + 3 అనేది క్యారీ కాంబినేషన్ కాబట్టి ఇది ఒకటి ఎక్కువ చేయాలి అంటే 10 అవుతుంది, అంటే ఇక్కడ 0. అంటే ఇప్పుడు ఇది 10 అయినప్పుడు దానికంటే అంటే ఇది క్యారీ కాంబినేషన్ కాబట్టి దానికంటే ముందు స్థానం కూడా ఏకాధికేన పూర్వేన అంటే 1 ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అంటే 6 వస్తే 7 రాసుకోవాలి. ఇక్కడ 4, 5, 9 వస్తే ఇది క్యారీ కాంబినేషన్ కాబట్టి 10 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 9, 3, 12 అయితే 2 రాయాలి. దాని తర్వాతది క్యారీ కాంబినేషన్ ఉందా లేదా చూస్తాం. 7 + 1 = 8 క్యారీ కాంబినేషన్ కాదు కాబట్టి 12 లో ఎండ్ నంబర్ 2 కు 2 రాస్తాం. 7 + 1 = 8 రాయాలి.
కానీ 6+7 క్యారీ కాంబినేషన్ కాబట్టి దానికంటే ముందు స్థానాన్ని ఒకటి ఎక్కువ చేసి రాస్తాం అంటే 9 రాస్తాం. ఇక్కడ 6+7 13కు ఎండ్ నంబర్ 3. ఏకాధికేన పూర్వేణ అంటే ఒకటి ఎక్కువ చేసి రాయడం. ఎక్కడ? పూర్వస్థానంలో. దేనికి పూర్వస్థానంలో? క్యారీ కాంబినేషన్ ఉన్నదానికి పూర్వస్థానంలో ఒకటి ఎక్కువ చేసి రాస్తున్నాం సార్. నెక్స్ట్ సార్. మేడం మీరు సార్ చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ ఆల్ చేస్తున్నాను. సార్ ఇంకొకటి చూద్దాం సార్. అలాగే మీరు నాతో పాటు చేస్తూ ఉంటే ఇంకా బాగా ప్రాక్టీస్ అవుతుంది సార్. హలో హలో చెప్పండి. హలో మీరు కంటిన్యూ చేయండి. సరే సార్ చేస్తాను. హలో సార్ ఇక్కడ చెప్పండి. ఎవరు? సార్ నేను శేఖర్ వర్మ సార్. సార్ కొద్దిగా ఆగండి, కాన్సెప్ట్ నడుస్తుంది కదా, కొద్దిగా అయిపోయిన తర్వాత అంటే జస్ట్ మీకు ఇస్తాను. ఓకే ఓకే సార్. ఓకే మాట్లాడండి అంటే నాకు అవకాశం ఇచ్చారు ఏమనుకున్నా. లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే సార్ సార్ ఇది చూడండి 3, 5, 8, 2, 7, 5, 6 అంటే పెద్ద నంబర్ తీసుకొని దీని అడిషన్ కూడా చేయొచ్చు. మనం ఇక్కడ 3+5, 8 అయితే నెక్స్ట్ ఇది క్యారీ కాంబినేషన్ కాబట్టి ఇక్కడ 9 రాసుకుంటాం సార్. నెక్స్ట్ 5+9, 14 ఎండ్ నంబర్ 4 రాయాలి కానీ నెక్స్ట్ ఇది క్యారీ కాంబినేషన్ కాబట్టి ఇక్కడ 5 రాస్తాం సార్. నెక్స్ట్ 8+6, 14, 4 రాయాలి కానీ నెక్స్ట్ ఇది ఏ కాంబినేషన్ చూస్తాము. ఇక్కడ క్యారీ కాంబినేషన్ లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ 4 రాసేస్తాము. మేడం మీ సౌండ్ రావట్లేదు. సారీ అక్కడి నుంచి మ్యూట్ చేసి మళ్ళీ వస్తుంది. ఓకే సార్. 2+6, 8 అయితే దీని తర్వాత కాంబినేషన్ చూస్తే ఇక్కడ 9 దీని అడిషన్ 9 ఉన్నప్పుడు దీన్ని కంపల్సరీ చెక్ చేయాలి అని చెప్పాను. అంటే నెక్స్ట్ కాంబినేషన్ ఏముందో చెక్ చేయాలి అని చెప్పాను. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ కాంబినేషన్ చూస్తే 5+4, 9 మళ్ళీ ఇది మళ్ళీ 9 వచ్చింది కాబట్టి ఆ నెక్స్ట్ కాంబినేషన్ చెక్ చేస్తాము. 6+9, 15 అంటే ఇది క్యారీ కాంబినేషన్ కాబట్టి దాని ముందు స్థానం క్యారీ కాంబినేషన్ అవుతుంది, దాని ముందు స్థానం కూడా క్యారీ కాంబినేషన్ అవుతుంది. సో ఇది క్యారీ కాంబినేషన్, ఇది క్యారీ కాంబినేషన్, ఇది క్యారీ కాంబినేషన్ ఇప్పుడు మనకి చూస్తే. కాబట్టి ఇక్కడ ఒకటి ఎక్కువ చేసి రాసుకోండి. ఒకవేళ మీకు అంత ఇబ్బంది అవుతుంది డైరెక్ట్ రాయడం అంటే ఫస్ట్ చిన్నగా కూడి రాసుకోండి సార్, ఆ తర్వాత ఎక్కువ చేస్తూ కూడా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 2+6, 8 ఇక్కడ 9, ఇక్కడ 9 ఇక్కడికి వచ్చేసరికి క్యారీ కాంబినేషన్ కాబట్టి దీన్ని ఎక్కువ చేసి రాస్తాం. ఇక్కడ 0 వస్తుంది, దీన్ని ఒకటి ఎక్కువ చేసి రాస్తాం 0 వస్తుంది, దీన్ని ఒకటి ఎక్కువ చేసి రాస్తాం 9 వస్తుంది. ఇక్కడ ఎండ్ నంబర్ 5 కాబట్టి దీని ఆన్సర్ 9,40,495 సార్. సార్ నాతో పాటు మీరు కూడా చేస్తూ ఉంటే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే తెలుస్తుంది. ఒక క్వశ్చన్ రాస్తున్నాను సార్, మీరు కూడా చేయండి. ఎక్కడన్నా ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే అడగండి సార్. దీంట్లో మాత్రం ఎవరికన్నా 9, 7, 4, 3, 7 యాడ్ చేసి సార్ ఇది ఓన్లీ 2 వరుసల కూడిక వరకు ఇది చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకో మెథడ్ బార్ మెథడ్ నేర్చుకుంటా. అది అంటే ఎక్కువ నంబర్స్, ఇప్పుడు ఓన్లీ ఇవి 2 నంబర్సే చేస్తున్నాం మనం. ఈ 2 నంబర్స్ కాక 3 సంఖ్యలు లేదా 4 సంఖ్యల కూడిక మనం బార్ మెథడ్ తోని చేస్తాం సార్. సార్ ఇది నాతో పాటు చేయండి మీరందరూ కూడా. 4+3, 7 కానీ నెక్స్ట్ క్యారీ కాంబినేషన్ కాబట్టి 8 రాస్తాం సార్. నెక్స్ట్
ఏడు ప్లస్ ఆరు ఎండ్ నంబర్ ఆరు. నెక్స్ట్ క్యారీ కాంబినేషన్ లేదు. సారీ, ఏడు ప్లస్ తొమ్మిది పదహారు. పదహారుకి ఇక్కడ ఆరు రాయాలి సార్. అయితే నెక్స్ట్ క్యారీ కాంబినేషన్ అవునా కాదా చూస్తున్నా. సున్నా ప్లస్ ఆరు ఆరు కాదు కాబట్టి ఇది ఎండ్ నంబర్. పదహారుకు ఆరు కాబట్టి అదే ఆరు రాసేస్తున్నాం. ఇక్కడ సున్నా ప్లస్ ఆరు ఆరు. అయితే నెక్స్ట్ ఇది క్యారీ కాంబినేషన్ అవునా కాదా చూస్తున్నాం సార్. మూడు ప్లస్ తొమ్మిది క్యారీ కాంబినేషన్ కాబట్టి దీన్ని ఒకటి ఎక్కువ చేసి రాస్తున్నాం లేదు. నెక్స్ట్ మూడు ప్లస్ తొమ్మిది ఎండ్ నంబర్ పన్నెండు అంటే రెండు రాయాలి. కానీ నెక్స్ట్ చెక్ చేస్తాం కదా సార్, రెండు ప్లస్ ఏడు తొమ్మిది. ఇక్కడ ఇలా తొమ్మిది వచ్చినప్పుడు మళ్ళీ ఇంకా నెక్స్ట్ స్టెప్ కూడా చెక్ చేయాలి కాబట్టి ఎనిమిది ప్లస్ నాలుగు పన్నెండు అంటే ఇది క్యారీ కాంబినేషన్. సో ఇలా తొమ్మిది వచ్చింది కూడా క్యారీ కాంబినేషన్ అవుతుంది. సో దీన్ని ఒకటి తగ్గించి రాసుకోవాలి. సో మూడు ప్లస్ తొమ్మిది పన్నెండుకి సారీ ఒకటి ఎక్కువ చేసి రాసుకోవాలి. మూడు ప్లస్ తొమ్మిది పన్నెండుకి ఒకటి ఎక్కువ చేస్తే పదమూడు అంటే ఎండ్ నంబర్ మూడు. ఇక్కడ తొమ్మిది ఒకటి ఎక్కువ చేస్తే పదికి సున్నా. ఇక్కడ ఎనిమిది నాలుగు రెండు ఎండ్ నంబర్. నెక్స్ట్ క్యారీ కాంబినేషన్ లేదు కాబట్టి ఎనిమిది వస్తుంది కాబట్టి ఇది రెండుకు రెండు యాజ్ ఇట్ ఈస్ రాసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ ఎనిమిది అయితే నెక్స్ట్ మళ్ళీ క్యారీ కాంబినేషన్ కాబట్టి ఇక్కడ తొమ్మిది. ఇక్కడ తొమ్మిది ప్లస్ ఏడు ఎండ్ నంబర్ ఆరు. సార్ రెండు లేదా రెండు కంటే ఎక్కువ సంఖ్యల కూడిక చేయడం నెక్స్ట్ చెప్తాను. దాన్ని డాట్ మెథడ్ లేదా బార్ మెథడ్ అంటారు సార్. డాట్ మెథడ్ ఆర్ బార్ మెథడ్ సార్. దీంట్లో ఎవరికన్నా ఏదన్నా డౌట్ ఉంటే సార్ అడగమనండి. వన్ ఆర్ టూ క్వశ్చన్ ఒక రెండు క్వశ్చన్స్ ఇస్తే చేస్తాం కదా మేడం. రెండు క్వశ్చన్స్ ఇస్తే చేస్తాం కదా మేము. ఆ సరే సార్ ఇస్తాను. మేడం ఎవరు ఇంతమంది హ్యాండ్ రైజ్ చేశారు? మన శేఖర్ సార్. శేఖర్ వర్మ గారు. శేఖర్ వర్మ మాట్లాడండి ఒకసారి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. అంటే మీరు ఇంతకుముందు ఈ రెండు వరుసల అని చెప్పి లిమిటేషన్ చెప్పలేదు కదా. అందుకని ఒకవేళ థర్డ్ రో వెళ్తే గనక అది మనము లాస్ట్ డిజిట్ లో మీరు ఏకాది కేన్ అన్నారు కదా. ఒకవేళ క్యారీ అనేది టూ మోర్ దాన్ వన్ వస్తే ఎట్లా అన్నది డౌట్. అయితే మీరు తర్వాత లిమిటేషన్ ఇచ్చారు దీనికి. కంపల్సరీ రెండు వరుసలే ఉండాలని చెప్పి లిమిటేషన్ ఇచ్చారు కాబట్టి క్యారీ అనేది మోర్ దాన్ వన్ రావద్దు అన్నాడు. రావట్లేదు సార్ ఇందులో. ఏకాదికైన పూర్వేనా ఈ మెథడ్ లో రెండు సంఖ్యలు ఎంత పెద్ద సంఖ్యలు అయినా సరే రెండు సంఖ్యల కూడిక చాలా ఈజీగా మనం చేయొచ్చు. లెఫ్ట్ టు రైట్ మళ్ళీ సార్ వేద గణితంలో లెఫ్ట్ టు రైట్ ఎక్కువ అడిషన్స్ అంటే ఏమైనా లెక్కలు ఎక్కువ చేస్తారు. మెదడు చాలా చురుకుగా పనిచేస్తుందట సార్. రైట్ బ్రెయిన్ అందరినీ మ్యూట్ చేయండి సార్, డిస్టర్బ్ వస్తుంది, చాలా మంది వాయిస్ వస్తున్నాయి. సార్ మేడం మీరు ఒక్కరు మాత్రం అన్మ్యూట్ చేసుకోండి. మేడం ఒక రెండు క్వశ్చన్స్ ఇస్తారా చేయడానికి మాకు అవకాశం? నమ్మదా మేడం, అన్మ్యూట్ చేయండి. శ్రీనివాస్ పడుకోండి సార్. చేశాను సార్, చేశాను. ఇప్పుడు శ్రీనివాస్ సార్ మీరు కూర్చోండి. జాడి శ్రీనివాస్ సార్ మీరు కనిపిస్తున్నారు, మీరు కనిపిస్తున్నారు అందరికి, అట్లా కూర్చోండి. వీడియో ఆనే ఉంచాలి సార్, అలర్ట్ ఉంటాము, లేకపోతే అదే పొజిషన్కి వెళ్ళిపోతాం, స్లీపింగ్ మోడ్కి వెళ్తాం, అందరం వెళ్తాం, సరే కాదు మనం కూడా. సో అందరి వీడియో ఆనే ఉండాలి సార్, అలర్ట్ మోడ్ లేకపోతే పక్క పెట్టేసి వెళ్ళిపోవచ్చు కదా సార్. అంటే అలా అని కాదు, ఒక మాట అంటున్నాను అంతే, సారీ. ఇక్కడ ఓన్లీ అంటే మెసేజ్ పెట్టండి, ఆన్సర్ రైటా రాంగా అనేది, మీరు చేశారా చేయలేదా, మీకు వచ్చిందా రాలేదా అనేది మీకు తెలుస్తుంది. మెసేజ్ చేయండి సార్ చాలు. మేడం అలవాటు భాగంగా హోంవర్క్ అని చేశారు మాకు కూడా. అవును సార్, ఇప్పుడు మీ ఇంటి దగ్గరనే చేస్తున్నారు కాబట్టి హోంవర్క్ లేదా సార్. ఓకేనండి, ఓకే.
మీ ఇంటి దగ్గరే చేస్తున్నారు, మీరే చేస్తున్నారు కాబట్టి మీకు హోంవర్క్. ఓకేనండి సార్, నోట్ చేసుకున్నారా క్వశ్చన్స్? ఒక 2 మినిట్స్ ఆగుతాను సార్, నో ప్రాబ్లం. అంటే ఇవి చేసి మెసేజెస్ ఏమైనా పంపిస్తారని. ఓకే సార్, ఓకే, సరే సార్, ఎవరు ముందు పంపితే వాళ్ళతో స్టార్ట్. పెట్టారు సార్, చాలా మంది పెట్టారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ డాట్ మెథడ్, బార్ మెథడ్ లో సార్ ఇక్కడ బారే యూజ్ చేస్తాం, డాట్ యూజ్ చేయం ఇంకా. అయితే ఇందులో మనం కూడినప్పుడు 10 లేదా 10 కంటే ఎక్కువ వచ్చినప్పుడు దాన్ని, ఆ 10ని అక్కడ ఆ స్థానంలో వదిలేస్తాం సార్. అంటే ఇప్పుడు 10 ఉంటే బార్ 0 అని, 11 ఉంటే బార్ 1 అని, 12 ఉంటే బార్ 2 అని, అంటే లేదా ఇక డాష్ 2 అని, 13 ఉంటే డాష్ 3 అని, 14 ఉంటే డాష్ 4, ఇలా 19 వరకు కూడా డాష్ 9 అని సూచిస్తూ రాస్తాం. ఫస్ట్ మామూలుగా ఒక ఉదాహరణ చూడండి సార్. నెలలో అంటే ఎక్కువ సంఖ్యల్ని కూడాల్సి వచ్చినప్పుడు 8, 3, 4, 7, 5, 6, 9, 2 సార్ కనబడుతున్నాయా? ఇది కూడాల్సి వచ్చినప్పుడు సార్ ఎప్పుడైనా వేద గణితంలో బాటమ్ టు టాప్ కూడతాం, పిల్లర్స్ మొదట కాబట్టి బాటమ్ టు టాప్ కూడతాము. ఇప్పుడు ఇక్కడ 2 + 9 ఇక్కడ 11 వచ్చింది. 11 వచ్చినప్పుడు మనం ఇంత ముందు సూచించినట్టుగా ఇక్కడ డాష్, అంటే ఈ డాష్ అంటే ఇక్కడ 10 వదిలేస్తున్నాము అన్నట్టు. అంటే ఇక్కడ ఒక డాష్ పెట్టేస్తాం సార్. అంటే ఇక్కడ ఒక 10 వదిలేస్తే 11లో ఇంకా ఒకటే ఉంటుంది మనకి, ఆ ఒకటి మాత్రమే పైకి తీసుకెళ్ళాలి. 1 + 6 = 7, 7 + 5 = 12. 12 అంటే 10 కంటే ఎక్కువ. మళ్ళీ ఇక్కడ ఒక డాష్ లేదా బార్ పెట్టుకున్నాము అంటే ఇక్కడ ఒక 10 వదిలేస్తున్నాం, మిగిలిన 2 మాత్రమే పైకి తీసుకెళ్తాం. 2 + 7 = 9, 9 + 4 = 13, 13లో మళ్ళీ ఇక్కడ 10ని వదిలేస్తాం, 3ని పైకి తీసుకెళ్తే 3 + 3 = 6, 6 + 8 = 14, 14కి ఇక్కడ 4 రాస్తాం సార్. అంటే ఇక్కడ ఒక బార్ ఉంటుంది, లాస్ట్ 14కి ఇది ఒక 10 ఉంటుంది. ఈ ఈ బార్స్ అన్ని కూడితే 1, 2, 3, 4 అది ఇక్కడ వస్తుంది సార్, 44 ఆన్సర్. అట్లే నెక్స్ట్ ఇంకోటి సార్, ఇది కూడా పొడుగ్గానే రిపీట్ మేడం రిపీట్ చేయాలా సార్? ఒక్కసారి చూడండి, సేమ్ ఇదే 2 + 9 = 11 సార్. 11లో 10ని ఇక్కడ వదిలేస్తున్నాం, దాని బదులు ఇక్కడ బార్ అనే సూచన చేసుకుంటున్నాం, అంటే కోడ్ పెట్టుకుంటున్నాం మనం అక్కడ. 10ని ఇక్కడ వదిలేసినప్పుడు డ్రాపింగ్ టెన్స్ అంటే 10ని అక్కడ వదిలేస్తున్నాం మనం అక్కడ. వదిలేసి మిగిలిన ఒకట్లను, ఒకటి మిగిలిన ఎన్ని ఒకట్లు ఉంటాయో వాటిని మాత్రమే పైకి తీసుకెళ్తున్నాం. మరి 11లో 10 ఇక్కడ వదిలేసి 1 మాత్రమే పైకి తీసుకెళ్తే 1 + 6 = 7, 7 + 5 = 12, 12 అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక 10ని ఇక్కడ ఉంచేసి 2ని మాత్రమే ఇటు పైకి తీసుకెళ్తాం. 2 + 7 = 9, 9 + 4 = 13, 13 అయినప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక 10 వదిలేస్తున్నాం, 3ని మాత్రమే పైకి తీసుకెళ్తున్నాం. 3 + 3 = 6, 6 + 8 = 14, 14 అన్నప్పుడు ఒక 10 ఇక్కడ వదిలేస్తే 4 మాత్రమే ఉంటుంది. ఇవన్నీ కూడేసినాం కాబట్టి ఈ 4ని ఇక్కడ రాస్తున్నాను ఒకట్ల స్థానంలో. మరి ఎన్ని 10లు వదిలేసామో అవన్నీ కూడితే 1, 2, 3, 4 కాబట్టి ఇక్కడ 10ల స్థానంలో 4. ఇది డ్రాపింగ్ టెన్స్ మెథడ్ సార్, లేదా డాట్ మెథడ్ ఆర్ బార్ మెథడ్ అంటారు సార్. సార్ ఇంకోటి చూడండి సార్, సేమ్ ఇలాగే నిలువుదే చెప్తున్నాను. 9, 5, 2, 1, 8, 7, 6, 5, 4, 3, 7, 8 కనబడుతుందా? ఓకే సార్, ఇంకోటి చూడండి, 8 + 7 = 15, 15కు 10 ఇక్కడ వదిలేస్తే 5 మాత్రమే ఉంటుంది. 5 + 3 = 8, 8 + 4 = 12, 12కు ఒక 10, డ్రాప్ ద 10 అండ్
రెండు పైకి తీసుకెళ్తాం, రెండు ఐదు ఏడు, ఏడు ఆరు పదమూడు, పదమూడుకి పది ఇక్కడ వదిలేస్తాం, మూడు మాత్రమే పైకి తీసుకెళ్తాం. మూడు ఏడు పది, పది అంటే ఇక్కడ పది వదిలేస్తాం, జీరో మాత్రమే ఉంటుంది. జీరో ప్లస్ ఎయిట్ ఎనిమిది అవుతుంది, ఎనిమిది ప్లస్ ఒకటి తొమ్మిది, తొమ్మిది ప్లస్ రెండు పదకొండుకి పది వదిలేస్తాం. నెక్స్ట్ ఒకటిని పైకి తీసుకెళ్తే ఆరు, ఆరు ప్లస్ తొమ్మిది పదిహేను, పదిహేనుకు ఒక పది వదిలేసి ఐదు మాత్రమే తీసుకుంటాం. ఆ ఐదు ఇక్కడ ఒకట్ల స్థానంలో వస్తుంది. ఎన్ని పదులు వదిలేసాం అనేది, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు. సో దీని టోటల్ అరవై ఐదు. సరే ఇంకోటి నెక్స్ట్ రెండంకెలది కానీ మూడంకెలది కానీ ఇట్లా మనం చూసుకుంటే థర్డ్ ఉదాహరణ సార్, నలభై ఎనిమిది ప్లస్ ముప్పై ఐదు ప్లస్ పదహారు నలభై రెండు, ఇవన్నీ ప్లస్సే సార్. పదహారు నలభై రెండు ముప్పై ఆరు ఎనభై ఏడు తొంభై నాలుగు ఎనభై మూడు డెబ్బై ఒకటి, ఇవన్నీ కూడినప్పుడు సార్ ఈ మెథడ్, ఇప్పుడు డాట్ మెథడ్ లేదా బార్ మెథడ్ నేను చెప్పేది ఇప్పుడు మామూలుగా రైట్ టు లెఫ్ట్, అంటే రైట్ టు లెఫ్ట్ అంటే ఇటు నుంచి ఇదే చెప్తున్నాను. ఒకట్లు ముందేస్తున్నాను, పదులే నెక్స్ట్ వేస్తున్నాను. ఆ తర్వాత ఇంకోటి చిన్న టెక్నిక్ నేర్చుకున్న తర్వాత లెఫ్ట్ టు రైట్ కూడా చేయొచ్చు. ఫస్ట్ అయితే రైట్ టు లెఫ్ట్, ఒకటి మూడు నాలుగు, నాలుగు నాలుగు ఎనిమిది, ఎనిమిది ఏడు పదిహేనుకు ఒక పది వదిలేసాను ఐదు ఉంటుంది, ఐదు ఆరు పదకొండుకు పది వదిలేసాను ఒకటి, ఒకటి రెండు మూడు, మూడు ఆరు తొమ్మిది, తొమ్మిది ఐదు పద్నాలుగుకు పది వదిలేసాను నాలుగు, నాలుగు ఎనిమిది పన్నెండు, పన్నెండుకి పది వదిలేసాను రెండు. ఇప్పుడు ఈ ఒకటి రెండు మూడు నాలుగు, ఈ నాలుగు పట్టుకొని ఇక్కడ కౌంటింగ్ చేసుకోవాలి సార్. లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ ఒకటి రెండు మూడు నాలుగు ఈ బార్స్ ని కౌంట్ చేసుకొని వాటిని నాలుగు ఏడు పదకొండు, పదకొండు అంటే ఒక బార్ పెట్టుకున్నాం ఒకటి ఉంటుంది, ఒకటి ఎనిమిది తొమ్మిది, తొమ్మిది తొమ్మిది పద్దెనిమిదికి పది ఇక్కడ వదిలేస్తాం ఎనిమిది, ఎనిమిది ఎనిమిది పదహారు, పది వదిలేస్తాం ఆరు, ఆరు ప్లస్ మూడు తొమ్మిది, తొమ్మిది నాలుగు పదమూడు, మూడు ఎండ్ నంబర్ మాత్రమే పట్టుకెళ్తాం, మూడు ఒకటి నాలుగు, నాలుగు మూడు ఏడు, ఏడు నాలుగు పదకొండుకి ఒకటి. ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇవి ఐదు వందల పన్నెండు సార్. అయితే పెద్ద సంఖ్యల్ని తీసుకొని కూడా చేయొచ్చు సార్. ఇరవై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఐదు, ముప్పై ఐదు వేల నలభై రెండు, డెబ్బై మూడు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి, అరవై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది, అండ్ నెక్స్ట్ ఇరవై నాలుగు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది. అయితే ఇంత పెద్ద పెద్ద లెక్క చూడగానే ఫస్ట్ మామూలుగా విద్యార్థి భయపడతాడు, కానీ మనం పది కంటే అంటే తొమ్మిది ప్లస్ తొమ్మిది కంటే ఎక్కువ కూడా ఇందులో ఏం లేదు అనేసరికి వాళ్ళు సంతోషిస్తారు. లేదంటే ఇరవై మూడు ప్లస్ ఆరు ఇరవై తొమ్మిది, ఇరవై తొమ్మిది ప్లస్ ఏడు ముప్పై ఐదు ఇట్లా కూడుకుంటూ వెళ్తే వాళ్ళకి పెద్ద పెద్ద నంబర్స్ ని కూడడం కష్టమైతుంది. కాబట్టి ఇది టెన్స్ అక్కడే డ్రాప్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. తొమ్మిది ప్లస్ ఏడు పదిహేడు అంటే ఏడు, ఏడు ప్లస్ ఒకటి ఎనిమిది, ఎండ్ నంబర్ ఇప్పుడు పదిహేడులో ఎండ్ ఏడు, దీన్ని మాత్రమే పైకి తీసుకెళ్తున్నాం సార్. ఏడు ప్లస్ ఒకటి ఎనిమిది, ఎనిమిది రెండు పది అంటే జీరో, జీరో ప్లస్ ఫైవ్ ఫైవ్. ఇప్పుడు వన్ టూ ఇవి రెండింటిని పట్టుకొని ఇక్కడ కుడతాం, ఒకటి రెండు, రెండు ఎనిమిది పది అంటే జీరో, జీరో ప్లస్ టూ టూ, టూ నైన్ లెవెన్, వన్ వన్ ఫోర్ ఫైవ్, ఫైవ్ సెవెన్ ట్వెల్వ్, ట్వెల్వ్ కి మళ్ళీ ఇక్కడ టూ సార్. వన్ టూ త్రీ ఈ డ్రాప్ చేసిన టెన్స్ ని పట్టుకొని నెక్స్ట్ యాడ్ చేస్తే త్రీ ప్లస్ ఫైవ్ ఎయిట్, ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ అంటే టూ, టూ ప్లస్ ఎయిట్ టెన్ అంటే జీరో, జీరో ప్లస్ జీరో జీరో, జీరో ప్లస్ త్రీ త్రీ, వన్ టూ మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తే టూ ప్లస్ ఫోర్ సిక్స్, సిక్స్ ప్లస్ ఫైవ్ లెవెన్ అంటే వన్, వన్ ప్లస్ త్రీ ఫోర్, ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్, నైన్ ప్లస్ ఎయిట్ సెవెంటీన్ అంటే సెవెన్, వన్ టూ టూ, టూ ప్లస్ టూ ఫోర్, ఫోర్ ప్లస్ సిక్స్ టెన్, జీరో ప్లస్ సెవెన్ సెవెన్, ఏడు ప్లస్ మూడు పది, మళ్ళీ జీరో ప్లస్ టూ టూ, వన్ టూ ఇవి రెండు లెఫ్ట్ సైడ్ ఇలా చేస్తాం సార్.
మేడం సార్ చెప్పండి. 45 మినిట్స్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ టైం సరిపోదేమో బ్యాలెన్సింగ్ రూల్ చెప్పేసి వెళ్ళిపోండి. అవును సార్ అవును. సబ్ట్రాక్షన్ ఎక్కువ టైం పడుతుంది కదా, అంటే మనకి ఇంట్రడక్షన్ లో కొద్దిగా ఎక్కువ టైం, అంటే 1 తర్వాత మన వాళ్ళు 1:30 వరకు ఉండగలిగితే ఓకే, మరి 1 లాస్ట్ అనుకుంటే ఇబ్బంది అవుద్ది. ఓకే సార్. లంచ్ బ్రేక్ ఉంటది కదా. అశోక్ సార్ మనం టైం ఎంత సేపు అయినా తీసుకోవచ్చు, అట్లేం లేదు. ఓకే సార్, థాంక్యూ సార్, థాంక్యూ. ఎందుకంటే మేము ఆర్పిగా మేము ఒకటి అనుకున్నామని మీకు షేర్ చేద్దాం. ఓకే ఓకే రైట్. కానీ ఇంకోటి ఏంటి సార్, వినే వాళ్ళు కూడా ఉంటే ఉండాలి, వినే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు, ఉండి తీరాలి. అది మినిమం మనకు అంటే ఈ కోవిడ్ లో ఏ పని కూడా లేదు మనకి, ఇది చాలా పెద్ద పని, పిల్లలకు ఉపయోగపడేది. 2-3 గంటలు మనం వెచ్చించే పరిస్థితి ఉంది మన టీచర్లకు, అంత ఓపిక కూడా ఉంది, నో ప్రాబ్లం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు, మార్నింగ్ చూసినప్పుడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదే కంటిన్యూస్ అవుతుంది. నో ప్రాబ్లం. అన్ని ట్రైనింగ్స్ లో లంచ్ ఉంటుంది సార్, ఇక్కడ కూడా లంచ్ టైం లో లంచ్ ప్రొవైడ్. 1:30 తర్వాత కదా లంచ్, లేట్ గా టిఫిన్ చేయమన్న. ఓకే కార్యాలయం. బ్యాలెన్సింగ్ రూల్ అనే ఒక టెక్నిక్ ని ఇక్కడ నేర్చుకుంటాం మనం. ఆల్రెడీ మీరు ఇంతకు ముందు ట్రైనింగ్ తీసుకున్నప్పుడు కూడా నేర్చుకున్నారు, ఎవరైనా మర్చిపోయిన వాళ్ళకి మళ్ళీ రివైజ్ చేయడం ఇది, అంత మాత్రమే. అండ్ ఒకసారి చూడండి సార్, బ్యాలెన్సింగ్ రూల్ లో మామూలుగా ఒక్క స్థానంలో ఒకటే అంకె ఉంటుంది మనకు తెలిసినంత వరకు. ఒకవేళ ఇప్పుడు ఇంతకు ముందు కూడికలో కదా ఒక్క స్థానంలో ఇవన్నీ కూడేసరికి ఎక్కువ వచ్చింది, అంటే ఇక్కడ 5, 2 అంటే మొత్తం 25 వచ్చింది. ఈ 25 ఒక స్థానం వచ్చినప్పుడు ఈ 2 ఎలాగైతే వెనక్కి తీసుకెళ్తున్నాము, బ్యాలెన్సింగ్ రూల్ అనేది ఇంకా కొంచెం సింపుల్ గా తొందరగా తీసుకెళ్ళడానికి ఏంటంటే, ఇప్పుడు 24, 16, 14 ఇట్లా వచ్చింది సార్. వచ్చినప్పుడు అంటే ఇది 1లు, ఇది 10లు, ఇది 100 స్థానాలలో వచ్చింది. వచ్చినప్పుడు మనం 1ల స్థానంలో ఈ 4ను మాత్రం రాస్తాం, అంటే ఈ 10ల్ని ఇటు తీసుకెళ్తాం, అంటే 16+1 17 ఒకటి తీసుకెళ్తాం. 24+ సార్, ఇంకోటి చూడండి, బ్యాలెన్సింగ్ రూల్ టెక్నిక్ ఎలాగా అనేది మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను సార్. ఇప్పుడు 54, 36, 42 ఇలా వచ్చాయనుకోండి, అప్పుడు ఈ 2ను 1ల స్థానం, 4ను ఇటు తీసుకెళ్తే 36+4 40 ఇట్లా మొత్తంగా కూడండి. 6+4 కూడతాం, మళ్ళీ ఇటు 1 40 అని కూడా చూడొచ్చు, మీ ఇష్టం. మొత్తంగా కూడితే మంచిది అని ఈ 40లో 0ని ఇక్కడ వేసుకుంటాం, 4ని ఇటు తీసుకెళ్తే 54+4 58 ఇలా ఇది ఆన్సర్ గా వస్తుంది సార్. సార్ నెక్స్ట్ ఒక ఉదాహరణ చూద్దాం బ్యాలెన్సింగ్ రూల్ తోని. ఇది మీకు తెలిసిందే కానీ ఇంకోసారి రివైజ్ చేసుకుంటున్నాం సార్. ఇంతకు ముందు సార్ 81,925 సార్ నా దగ్గర నుండి సౌండ్ ఏం రావట్లేదు. లేదు మీ దగ్గర కాదు, మిమ్మల్ని అన్మ్యూట్ చేసుకోమంటాను, అందుకని మీ అందరిని అన్మ్యూట్ చేశాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ 41,829+30,915 ఇవన్నీ యాడ్ చేసేటప్పుడు ఇప్పుడు ఈ బ్యాలెన్సింగ్ రూల్ ఉపయోగించడం వల్ల మనం ఇప్పుడు ఎక్కడి నుండైనా కూడుకోవచ్చు సార్, అంటే లెఫ్ట్ టు రైట్ కూడుకోవచ్చు, రైట్ టు లెఫ్ట్ కూడుకోవచ్చు, ఇన్ ద మిడిల్ మీ ఇష్టం ఉన్న ఒక రో తీసుకొని కూడా కూడుకోవచ్చు. ఇప్పుడు ఈ రో తీసుకొని మీరు కూడినట్టయితే ఇప్పుడు 9, 8, 17, 16, 23, 23, 30 అంటే ఇక్కడ కూడా 10 కంటే ఎక్కువ వస్తున్నాయి కదా అని మీరు ఏమన్నా అనుకుంటే, మామూలుగా ఇంతకు ముందు లాగా డ్రాపింగ్ మెథడ్ యూజ్ చేయొచ్చు సార్. 9, 8, 17, 7, 7, 6, 13, 3, 3, 9, 12 అంటే 2, 1, 2, 3, 32 ఇలా వస్తుంది సార్ ఈ స్థానంలో. ఈ అంకెలన్నిటి మొత్తం 32 అన్నమాట. కాబట్టి రైట్ టు లెఫ్ట్ చేయొచ్చు, లెఫ్ట్ టు రైట్ కూడా చేయొచ్చు సార్. లెఫ్ట్ టు రైట్ చూడండి ఒకసారి, ఫస్ట్ చేస్తున్నా 3+4 7, 7+2 9, 9+8 17, 17కి ఒక 10 డ్రాప్ చేసినా సరే, లేదంటే డైరెక్ట్ ఇక్కడ 17 అని రాసుకున్నా సరే. 1+3+1 అన్ని చేస్తే 1+3 4, 4+1 5. నెక్స్ట్ ఇక్కడ ఇది ఆల్రెడీ కూడా నెక్స్ట్ది 2+1+2 3, 3+3 6,
6+2 = 8. నెక్స్ట్ సార్ 5, 9, 14, 4, 4, 9, 13, 3, 3, 5, 8, 20. ఇలా వచ్చింది సార్. దీన్ని బ్యాలెన్సింగ్ చేసుకుంటే మనం ఈజీగా, అంటే ఒకట్ల స్థానంలో 8, ఈ రెండు నీటి తీసుకొస్తే 10, 10లో ఇక్కడ 0, 1 నీటి తీసుకెళ్తే 33, అంటే 3, 3 నీటి తీసుకెళ్తే 8, ఇక్కడ 17. సార్ ఇది ఆన్సర్ 178,308. సార్ మీ అందరికి అర్థమైంది, బ్యాలెన్స్ చేసింది మళ్ళీ సార్ చెప్పండి. సార్ సార్ ఇక్కడ ఒక్కొక్క నిలువు వరుస కూడితే సార్, ఇక్కడ ఈ నిలువు వరుస కూడితే 28 వచ్చింది, ఈ నిలువు వరుస కూడితే 8 వచ్చింది, ఈ నిలువు వరుస కూడితే 32, ఇది 5, ఇది 17 వచ్చింది సార్. అయితే ఇక్కడ ఈ బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు ఈ 8 ఇక్కడ రాసేసాను, ఈ 2ను ఇది తీసుకెళ్లాను, 8+2 = 10, 10లో 0 ఇక్కడ రాశాను, ఈ 1ని ఇటు తీసుకెళ్తే 32+1 = 33, 33కి 3 ఇక్కడ రాశాను, ఇంకో 3 ఈ దీన్ని పక్కకి నెక్స్ట్ లెఫ్ట్ స్థానానికి తీసుకెళ్తే 3+5 ఇదిగోండి 8 ఇక్కడ రాశాను, 8 ఆ తర్వాత ఇక్కడికి ఏది ఇటు రాలేదు కాబట్టి 17కి 17. సార్ ఇందులో దశాంశాల కూడికలు కూడా చేయవచ్చు మనం, అంటే చిన్నగా ఒకటి చెప్తాను చూడండి సార్. 29.38, 5.3, 46.92 ఇలా ఉన్నప్పుడు లెఫ్ట్ టు రైట్ చేసిన, రైట్ టు లెఫ్ట్ చేసి ఎలాగైనా చేయొచ్చు అని చెప్పుకున్నాం సార్. ఇక్కడ కూడితే 2+4 = 6, ఈ స్థానంలో 6 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 6+5 = 11, 11+9 = 20, ఈ స్థానంలో 9+3 = 12, 12+3 = 15. నెక్స్ట్ ఈ స్థానంలో 2+8 = 10 వచ్చింది సార్. దీన్ని బ్యాలెన్సింగ్ ఎలా చేస్తాం, ఇక్కడ 0 ఈ 1ని ఎడమ స్థానానికి తీసుకెళ్తే 15+1 = 16, 16కి 6, ఈ 1ని అంటే 16లో ఉన్న 1 లెఫ్ట్ స్థానానికి తీసుకెళ్తే 20+1 = 21 అవుతుంది కాబట్టి 1 రాస్తాం. నెక్స్ట్ ఈ 2ను మళ్ళీ ఇటు ఎడమ స్థానానికి తీసుకెళ్తే 2+6 = 8 అవుతుంది. ఈ కుడి నుండి 2 స్థానాల తర్వాత దశాంశం పెట్టుకోవాలి కాబట్టి 81.6 ఇది ఆన్సర్. పెద్ద వాటికి కూడా ఇలాగే చేసుకోవచ్చు. సో మీరు అర్థమైంది అనుకుంటాను, నాతో పాటు మీరు ఒక ట్రెండ్ చేస్తే ఇంకా బాగుంటుంది సార్. నేను ఒకటి ఇస్తాను. సార్ మీరు చేయండి సార్ బ్యాలెన్సింగ్ రూల్ ప్రకారము. చెప్పండి సార్. చెప్తున్నా 738.35, 3, 5, 4, 8, 5, 7, 57.62, 1. సార్ ఇది కూడా ఒకసారి చెప్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అంటే మీరు కూడా ఈ బ్యాలెన్సింగ్ రూల్ ప్రకారం చేస్తున్నారు. మెసేజ్ పెట్టండి సార్. అంటే బార్ మెథడ్ ఇందులోనే ఉపయోగించవచ్చు, అండ్ బ్యాలెన్సింగ్ రూల్ ఆ టెక్నిక్ ఉపయోగించేసి మనం తొందరగా కూడికలు చేసుకోవచ్చు. సార్ ఆన్సర్ ఎవరన్నా సార్ ఇంకో క్వశ్చన్ పాయింట్స్ లేకుండా ఇవ్వాలా మరి? ఏమైంది సార్ ఇది?
అంతే సార్ అదే ఆన్సర్ 1085.9975 అదే ఆన్సర్ సార్ అదే ఆన్సర్ సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే మీరు బ్యాలెన్సింగ్ రూల్ ఉపయోగిస్తే మీరు ఇక్కడ ప్రాక్టీస్ అవుతుంది అనే ఉద్దేశం కొద్ది చెప్పాను సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ సార్ సబ్ట్రాక్షన్స్ చెప్తున్నాం సార్ సార్ ఇక్కడ లాస్ట్ లో క్వశ్చన్ ఇస్తారా సార్ మిడిల్ లో ఇచ్చేయనా వెంకటరమణారెడ్డి సార్ అండ్ వర్మ సార్ సార్ క్వశ్చన్స్ ఒకటి రెండు అంటే మీరు లాస్ట్ లో టెస్ట్ చేసేది మళ్ళీ ఏమన్నా ఉందా ఇది కాన్సెప్ట్ అంటే అడిషన్ కాన్సెప్ట్ ప్రాబ్లం అందరికి క్లియర్ కదా ఒకసారి ఎవరన్నా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి మెసేజ్ పెట్టండి లేదా రేజ్ ద హ్యాండ్ ప్లీజ్ అమతా మేడం గారు వాళ్ళు ఇచ్చేది ఏం లేదు క్వశ్చన్ మీరు ఇస్తే ఏమైనా మీరే ఉండకపోవచ్చు చెప్పండి రెండు సంఖ్యలను మాత్రమే కూడడం జరిగింది అక్కడ మేడం అయితే సంఖ్యలను ఆ పద్ధతిలో ఒక్కటే అధికం ఏకాధికేనా అంటే ఒకదాన్నే అధికం చేస్తున్నాం అనే దానికి సంఖ్యల రెండు సంఖ్యల కూడికకు మాత్రమే దాన్ని వర్తింపజేస్తాం సార్ సంఖ్య కూడా నెక్స్ట్ 1 2 3 4 5 ఉంది సార్ ఎవరో కంటిన్యూ చేయండి మేడం సార్ నెక్స్ట్ సబ్ట్రాక్షన్స్ తీసివేతలు వ్యవకలనం అయితే చిన్నపిల్లలు సార్ వ్యవకలనం సార్ ఇందులో ఫస్ట్ మనం అబ్బాయికి అంటే స్టూడెంట్ కి ఫస్ట్ అడిషన్స్ నేర్పించాం కదా సార్ అందులో ఏ రెండు సంఖ్యల్ని కూడితే 10 వస్తుంది అనేవి కొంచెం ఇంట్రడక్షన్ లాగా ఇచ్చి మిత్ర పరమమిత్ర నంబర్స్ ని ఇంట్రడక్షన్ చేస్తాం సార్ పరమమిత్ర నంబర్స్ అంటే పరమమిత్ర బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు సార్ పరమమిత్ర సంఖ్యలు అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఆ రెండు సంఖ్యల్ని కూడితే 10 రావాలి ఇది మీకు తెలిసింది 1 + 9 = 10 అవుతుంది అంటే 1 9కి బెస్ట్ ఫ్రెండ్ 9 1కి బెస్ట్ ఫ్రెండ్ అలాగే 2 + 8 = 10 కాబట్టి 2కి బెస్ట్ ఫ్రెండ్ ఎంత అంటే 8 8కి బెస్ట్ ఫ్రెండ్ ఎంత 2 కాబట్టి అలాగే 3 + 7 అలాగే 4 + 6 అండ్ 5 + 5 ఇవి బెస్ట్ ఫ్రెండ్ సంఖ్యలు సార్ పరమమిత్ర సంఖ్యలు 4కి పరమమిత్ర అంటే 6 6కి పరమమిత్ర అంటే 4 5కి పరమమిత్ర సంఖ్య ఎంత అంటే 5 అట్లా బెస్ట్ ఫ్రెండ్స్ అని ఇంగ్లీష్ లో అంటాం తెలుగులో పరమమిత్ర సంఖ్యలు అంటారు అలాగే ఇంకో మిత్ర సంఖ్యలు అని కూడా ఉంది సార్ మిత్ర సంఖ్యలు అంటే రెండు సంఖ్యలు కూడితే 9 వస్తుంది మిత్ర సంఖ్యలు అంటే రెండు సంఖ్యలు కూడితే 9 వస్తుంది అంటే 0 + 9 = 9 1 + 8 0 ని కూడా సార్ ఇక్కడ 0 కూడా
1+8=9, 2+7=9, అలాగే నెక్స్ట్ 3+6=9, 4+5=9. ఇవి మిత్ర సంఖ్యలు సార్. అంటే 5కు ఫ్రెండ్ నంబర్, ఇంగ్లీష్ లో అయితే ఫ్రెండ్ నంబర్ అంటారు. ఓన్లీ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, పరమ మిత్ర, మిత్ర అంటే ఓన్లీ ఫ్రెండ్. 5కు ఫ్రెండ్ నంబర్ ఏంటి? 4. 4కి ఫ్రెండ్ నంబర్ ఏంటి? 5. 3కు ఫ్రెండ్ నంబర్ ఏంటి? 6. 6కి ఫ్రెండ్ నంబర్ ఏంటి? 3. అట్లా. సో ఈ మిత్ర పరమమిత్ర సంఖ్యలు మీకు బాగా అర్థమై పిల్లలతో కూడా బాగా ప్రాక్టీస్ చేయించాలి సార్. 3కు ఫ్రెండ్ ఎంత? 6. అలాగే 2కు ఫ్రెండ్ ఎంత? 7. ఇలా మరి పరమమిత్ర సంఖ్యల్ని కూడా బాగా పరిచయం ప్రాక్టీస్ చేయించాలి. చేయించిన తర్వాత మనము ఈ సబ్ట్రాక్షన్స్ అంటే ఈ వ్యవకలనాన్ని కూడికగా చెప్తాం వాళ్ళకి, అంటే ఈజీగా ఉండేలాగా. మీరేమి బాధపడిన అవసరం లేదు. అలాగే అప్పు అనే భావన లేకుండా చెప్తాం మనం ఇక్కడ. అప్పు అనే భావన లేకుండా ఇప్పుడు మామూలుగా అయితే వాళ్ళకి మామూలుగా ఎలా చెప్తాం సార్? 2, 9, 8, 6+3, 6, 7, 7 ఇలా ఉంటే ఒకట్ల స్థానం నుండి మైనస్ ఒకట్ల స్థానం నుండి తీసేసుకుంటూ వెళ్ళాలి, 6ట్లకి వెళ్ళి 7 పోవాలి, అప్పు తెచ్చుకోవాలి, ఇవన్నీ చెప్తాం. అలా కాకుండా మనం ఇప్పుడు ఓన్లీ తీసివేతనే అప్పు అనే భావన లేకుండా చెప్తాం. అయితే దానికి ముందర కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండేలాగా సున్నాలు ఉన్న సంఖ్యల నుండి తగ్గించాం. మరి దానికి సూత్రాలు ఏంటేంటి అంటే నిఖిలం నవతః చరమం దశతః. నిఖిలం అంటే మొత్తం అన్ని అన్నమాట. నవతః అంటే 9 నుండి తీసేయాలి. చరమం దశతః అంటే చివరిది, రైట్ చివరిది. దశతః 10 నుండి తీసేయాలి. అండ్ ఏక న్యూనేన పూర్వేణ అంటే లెఫ్ట్ చివరి దానికి ఒకటి తగ్గించాలి. లెఫ్ట్ చివరి దానికి ఏక ఒకటి, న్యూనేన అంటే తగ్గించడం, పూర్వేణ అంటే దానికంటే ముందున్న స్థానము అంటే నిఖిలం నవతః చరమం దశతః. నిఖిలం అంటే మొత్తం, నవతః అంటే ఇంగ్లీష్ లో దీన్ని ఎలా రాస్తారంటే ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10, ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10 అని రాస్తాం. ఇది ఏక న్యూనేన పూర్వేణ అంటే ముందున్న స్థానం నుంచి ఒకటిని తీసేయడం. సార్ ఫస్ట్ ఇక్కడ రైట్ టు లెఫ్ట్ చెప్పుకుంటాం సార్. అయితే లెఫ్ట్ ఈ సున్నాలున్న సంఖ్యలది లెఫ్ట్ టు రైట్ కూడా చేయొచ్చు, కానీ రైట్ టు లెఫ్ట్ అంటే అన్నిటికీ వర్తిస్తుంది కాబట్టి రైట్ టు లెఫ్ట్ చెప్పుకుంటాం. ఒక ఉదాహరణ చూడండి సార్. 2000-467. రైట్ టు లెఫ్ట్ ఇక్కడ నుండి చేస్తున్నాము. ఇక్కడ చూడండి సార్, నిఖిలం నవతః చరమం దశ. చరమం అంటే లాస్ట్, ఈ లాస్ట్ ఫ్రమ్ 10. 10 నుండి తీసేయాలి. 10 నుండి 7 తీసేస్తే 3, ఆ 3 ఇక్కడ. అయితే దీన్ని బెస్ట్ ఫ్రెండ్ అని కూడా అంటాం. 10కి 7కి ఎంత కలిపితే 10 అవుతుంది, లేదా 7కి బెస్ట్ ఫ్రెండ్ ఎంత, ఇవన్నీ చెప్పుకోవచ్చు సార్. 7కి బెస్ట్ ఫ్రెండ్ ఎంత? 3. అయితే మిగతా ఎన్ని? నిఖిలం నవతాహ, మిగతా ఎన్ని? 9లో నుంచి తీసేయడం. 9-6 అంటే 3. ఇది కూడా 9-4 అయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దీనికంటే ముందున్న స్థానము 2. అయితే ఏక న్యూనేన పూర్వేణ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం సార్. ఒకటి తగ్గించడం, ఒకటిని తగ్గించడం ఈ స్థానంలో. అంటే 2 ఇక్కడ ఏం లేదు, తీసేస్తే 0, 2ట్లకి వెళ్ళి 0 పోతే 2, కానీ ఒకటిని తగ్గించేసి లాస్ట్ 1533 అనేది ఇక్కడ. అయితే మీరు ఇక్కడ చెప్పేటప్పుడు నేను ఇక్కడ 9లోంచి 6 తీసేయండి, 9లోంచి 4 తీసేయండి అని చెప్పాను. మీరు ఇలా కూడా చెప్పారు, 6కు ఫ్రెండ్ ఏంటి? 4కు ఫ్రెండ్ ఏంటి?
ఐదు ఇలా చెప్పొచ్చు. చివరి దాన్ని మాత్రం ఏకనేనా పూర్వేనా సూత్రం ఉపయోగించి చేసాం. సరే ఇక్కడ ఇంకో ఉదాహరణ చేస్తున్నాను చూడండి. 30,000 మైనస్ 17,321. ఈ లాస్ట్ సార్ దీనికి బెస్ట్ ఫ్రెండ్ ఎంత? ఒకటికి బెస్ట్ ఫ్రెండ్ 9, మిగతా ఎన్ని అంటే చర్మం దశతహ కాబట్టి ఇది బెస్ట్ ఫ్రెండ్, మిగతా ఎన్ని ఫ్రెండ్స్ ఏ తీసుకోవాలి, నిఖిలం నవతహ కాబట్టి 2కు ఫ్రెండ్ ఎంత 7, 3కు ఫ్రెండ్ ఎంత 6, లేదా మీరు 3కి ఎంత కలిపితే 9 అవుతుంది అని కూడా అనొచ్చు, లేదా 9లోంచి 3 తీసేసినా కూడా అనొచ్చు సార్. అంటే మీరు అన్ని తెలిసిన వాళ్ళు కాబట్టి ఇన్ని రకాలుగా చెప్తున్నాను, మీరు మీ విద్యార్థికి ఒకటే రకంగా చెప్పండి సార్. నెక్స్ట్ 7కు ఫ్రెండ్ ఎంత? అయితే లాస్ట్ లాస్ట్ది ఏకన్యూనేనా పూర్వేనా అనేది చేసియే మీరు చేసిందా లేదా చెక్ చేయండి సార్. ఇది సార్ ఒకటిని లాస్ట్ కి ఇక్కడ తగ్గిస్తే 2, 2లో నుంచి 1 పోతే 1, ఇది ఆన్సర్ అండి. అంటే ఈ పద్ధతిలో నేర్చుకుంటున్నాం మనం, ఇప్పుడు మనకి తీసివేతలు రావని కాదు వ్యవకలనం రావని, పద్ధతి నేర్చుకుంటున్నాం సార్. నెక్స్ట్ అయితే నేను ఇంతకు ముందు మీకు సున్నాలు ఉన్నాయి మాత్రమే చెప్పాను, మరి మామూలు సంఖ్య ఎలా చేస్తాం అంటే ఒకటి చూడండి సార్, 34,236. మేడం కొంచెం పైకి తీసుకోండి. ఓకే ఇంకా ఇక్కడ పైన ఒకటి పైన ఒకదాన్ని మలిపేసానైతే అలా 34,236 మైనస్ 17,345. ఇక్కడ మరి పైన జీరోస్ లేవు కదా, ఇది కూడా అలాగే చేస్తామా అంటే ఇది కూడా అలాగే చేస్తాం కానీ పైన ఉన్న నంబర్స్ ని కలుపుతాం. ఇక్కడ 5కి బెస్ట్ ఫ్రెండ్ లాస్ట్ కి చర్మం దశతహ కాబట్టి 5కి బెస్ట్ ఫ్రెండ్ ఏంటి? ఈ 5ని పైన ఉన్న 6కి కలపాలి. ఆన్సర్ జనరల్ గా అడగట్లేదు మేడం, నేను ఇక్కడ పైన కలిపి చెప్పే పద్ధతిని చెప్తున్నాను, సో ప్లీజ్ ఆగండి తర్వాత చెప్పండి. 5కి 6 కలిపితే 11, 11కి 1 ఇక్కడ వేస్తాం, సేమ్ మీరు ఇంతకు ముందు చేతన లెక్కలు తెలుసు కాబట్టి అది ఇక్కడ తీసుకెళ్తాం. అంటే మనం అవి నేర్పిస్తాము, ఇది సార్ చెప్పారు ఆల్టర్నేట్ మెథడ్ కాదు అనదర్ మెథడ్ అని చెప్పారు కాబట్టి అవి నేర్పిస్తూ ఇది నేర్పిస్తాం, పిల్లలు ఫాస్ట్ అవుతారు. నెక్స్ట్ ఇక్కడ 4కి ఫ్రెండ్ 5, 4కి ఫ్రెండ్ 5, ఈ 5ని ఈ పైన 3+1 ఈ 4కి కూడా 5కి ఈ 4 మొత్తాన్ని కూడితే 9. నెక్స్ట్ 3కి బెస్ట్ ఫ్రెండ్ సారీ ఫ్రెండ్ 6, ఈ 6 మళ్ళీ ఈ పైన 2కి కూడితే 8. అలాగే 7కి ఫ్రెండ్ 2, 2కి 4కి కూడితే 6. నెక్స్ట్ ఈ లాస్ట్ది ఏకన్యూనేనా పూర్వేనానే చేస్తే బాగుంటుంది సార్. అంటే దీన్ని ఒకటి తగ్గిస్తే 2, 2 వెళ్ళి 1 పోతే 1, ఇది ఆన్సర్ సార్. దీన్ని కూడా ఒకసారి మళ్ళీ అన్మ్యూట్ చేసుకోండి. మేడం చేసుకోండి, మేడం అందరిని మ్యూట్ చేశాను. ఓకే సార్, ఈ లాస్ట్ది కూడా మీరు వీటిలాగానే కూడికల లాగా చేయాలనుకుంటే కూడా చేయొచ్చు సార్. అయితే 1కి ఫ్రెండ్ ఏంటి 8, 8+3 11 అవుతుంది, 11లో 1 ఇక్కడ రాస్తాం ఇంకొకటి ఇక్కడ ఎక్స్ట్రా వస్తుంది, దీన్ని డ్రాప్ చేసేస్తాం. ఇది ఎందుకు డ్రాప్ చేసేస్తాం అనేది వెనుకులం అనే మెథడ్ చెప్పుకున్న తర్వాత బాగా అర్థమవుతుంది సార్. సరే ఇక్కడ ఆన్సర్ 16,891. ఇది మళ్ళీ ఒకసారి చూడండి సార్, మీకు ఏదన్నా డౌట్ ఉంటే అడగవచ్చు. 34,236, 17,345. అయితే ఇందులో ఈ చివరికి చర్మం దశతహ కాబట్టి 5కు బెస్ట్ ఫ్రెండ్ 5, ఈ 5ని పైన 6కి కూడతాం 11. ఇక్కడ ఒకటి చేతన్ లాగా పెట్టుకుందాం సార్. అయితే ఈ 3 లేదంటే ఇక్కడ డాట్ పెట్టుకున్నా సరే 3+1 4 అవుతుంది, ఈ మొత్తాన్ని నెక్స్ట్ స్టెప్ లో కూడడం ఉంటుంది. ఈ ఇక్కడ 4కి ఫ్రెండ్ 5, 5+ ఈ మొత్తం 4ని కూడతాం, 5+4 9. నెక్స్ట్ 3కి ఫ్రెండ్ 6,
ఆరుకి పైన ఉన్న రెండును కూడితే ఎనిమిది, అలాగే రెండుకి ఫ్రెండ్ సారీ ఏడుకి ఫ్రెండ్ రెండు, రెండుకి పైన ఉన్న నాలుగుని కూడితే ఆరు, అలాగే ఒకటికి ఫ్రెండ్ ఎనిమిది, ఎనిమిదికి పైన ఉన్న మూడుని కూడితే పదకొండు వస్తుంది. ఇందులో ఈ చివరి ఒకటిని డ్రాప్ చేసేస్తాం, ఈ ఒకటి వరకు రాస్తాం. లేదంటే ఏకన్యూనైన పూర్వైన ఉపయోగిస్తే ఇది ఒకటి తగ్గించేస్తే రెండు, రెండు మైనస్ ఒకటి ఒకటి సార్. ఈ పద్ధతిలో ఇప్పుడు ఒకటి రెండు ప్రాక్టీస్ చేస్తాం సార్, కొంచెం నాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే బాగా వస్తుంది సార్. క్లాస్ అయింది మేడం, క్లాస్ రైట్ ఓకే. ఇంకా కొద్దిగా పైకి తీసుకోండి సార్, పేపర్ ఇంకా పైకి వెళ్ళాలి. 32,415 మైనస్ సేమ్ ఇలాగే చేస్తుంది 17,896. సార్ ఒకసారి లాస్ట్ దానికి చరమం దశత లాస్ట్ దానికి బెస్ట్ ఫ్రెండ్ ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ 10 లాస్ట్ ఫ్రమ్ 10. సో నాలుగుకి ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్ తీసుకో సారీ ఆరుకి బెస్ట్ ఫ్రెండ్ తీసుకోవాలి నాలుగు, నాలుగు ప్లస్ ఐదు తొమ్మిది. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఫ్రెండ్సే తీసుకోవాలి. తొమ్మిదికి ఫ్రెండ్ జీరో, జీరోకి ఒకటి కూడితే ఒకటి. ఎనిమిదికి ఫ్రెండ్ ఒకటి, ఒకటికి నాలుగు కూడితే ఐదు. ఏడుకి ఫ్రెండ్ రెండు, రెండుకు రెండు కూడితే నాలుగు. లాస్ట్ది ఏకన్యూనైన పూర్వైన చేసేస్తాం సార్. ఇది అంటే ఒకటి తగ్గించేసి రెండు అని రాసుకుంటే రెండు మైనస్ ఒకటి ఒకటి. సార్ ఇది ఓకేనా సార్? అందరికి ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం, పెద్దవి కూడా చేద్దాం సార్, నో ప్రాబ్లం. థర్డ్ది మేడం ఇందులోనే చెప్తారా నెక్స్ట్ మెథడ్ కి వెళ్తారా సార్? ఇది అర్థమైంది అంటే ఓకే. అదే అడిగితే మీరు అడిగారు కదా ఎవరు అంటే ఓకే అన్నట్టే కదా అందరూ. ఎవరు అనట్లేదు మరి. ఓకే టైం పార్టిసిపెంట్స్ ప్లీజ్ నాట్ టు లీవ్ ఎందుకంటే తెగకుంటూ పోతున్నారు, సరైన విధానం కాదు. టీచర్స్ ఆర్ రిక్వెస్టెడ్ నాట్ ద ఇన్స్ట్రక్షన్. ఇన్స్ట్రక్షన్ అంటే బాగుండదు ఇవాళ టీచర్స్, మళ్ళీ మళ్ళీ చెప్పదు మేము. ఖచ్చితంగా ఉండి తీరాలండి. ఒక రెండు గంటలు మనం ఇక్కడ పనిచేయలేకపోతే స్కూల్లో ఎట్లా పనిచేస్తున్నాం? స్టేట్ చూస్తుంది, స్టేట్ మనం కాదు ఇక్కడ చూస్తున్నది, స్టేట్ వాళ్ళు చూస్తున్నారు. అబ్జర్వేషన్ నడుస్తుంది. మీరు మనం అంతా ఈజీగా తీసుకోవద్దు. డిస్ట్రిక్ట్ జిల్లా విద్యాశాఖ అధికారికి, జిల్లా విద్యాశాఖకి చెడ్డ పేరు వస్తుంది మనం చేసే కొంత. మీకేం అనిపించకపోవచ్చు, వెళ్ళిపోతే వస్తుంది, అందరికి వస్తుంది. ఎవరికి రాదండి ఇవన్నీ, చాలా మందికి వచ్చు నాకు తెలుసు. వచ్చినంత మాత్రాన మనం మీ షేర్ చేయండి సార్, ప్లీజ్ ఏమైనా ఉంటే షేర్ చేయండి. కానీ వచ్చింది ఇంకా ఇంకా అందులో ఏమైనా ఉంటే ఇంకెక్కువగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది కదా. బోరు కావచ్చు, బోరు అన్ని ఉల్లాసంగా మనం ఉంటాయి. పిల్లలకు కూడా ఉల్లాసంగా ప్రతిదీ ఉల్లాసంగా చెప్పలేము, అది కొన్ని జరుగుతూ ఉంటాయి. బోరే వెళ్ళిపోవడమో లేకుంటే ఇంకోటి పని ఉన్నదని వెళ్ళిపోవడం సరి అయిన విధానం మాత్రం కాదు. ప్లీజ్ టీచర్స్ యు ఆర్ రిక్వెస్టెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ మేడం. స్టార్ట్ సార్. ఇప్పుడే ఎవరో మేడం ఒకరు అన్నారు, ఇంకొకటి చెప్పండి అనేసి. సార్ ఒకటి చెప్తాను సార్. 453,471 మైనస్ 1,87,258 అయితే ఇందులో సార్ చూడండి సార్, లాస్ట్ దానికి బెస్ట్ ఫ్రెండ్ ఎనిమిదికి బెస్ట్ ఫ్రెండ్ చూస్తే రెండు, రెండు ప్లస్ ఒకటి మూడు ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ ఐదుకి ఫ్రెండ్ చూస్తే నాలుగు,
4+7 11 అవుతుంది. అప్పుడు 1 ఇక్కడ రాస్తాం, 1 ఇక్కడ క్యారీ లాగా పెట్టేస్తాం సార్. ఇది 4+1 ఇక్కడ 5 అవుతుంది. అయితే ఇప్పుడు 7+5 మొత్తం కూడితే 7+5 12 మళ్ళీ ఇక్కడ కూడా చెక్. సార్ ఈ చేతన్లు ఎక్కడొస్తున్నాయో మీరు గమనించవచ్చు. నెక్స్ట్ నేను ఇప్పుడే చెప్పను, మీరు గమనించిన తర్వాత తర్వాత లాస్ట్ లో మెసేజ్ పెట్టండి. ఓకే, ఇప్పుడు ఈ చేతన ఒకటి, ఈ మూడు అంటే ఇది మొత్తం 4 అవుతుంది. అయితే 7కి ఫ్రెండ్ 2, 2+4, 6. ఇప్పుడు 8కి ఫ్రెండ్ 1, 1+5, 6. ఈ లాస్ట్ కి ఏకన్యూనేన పూర్వేనా కాబట్టి ఈ 4 కాకుండా 3, అంటే 4లోంచి 1 తగ్గిస్తే 3. ఏకన్యూనేన పూర్వేన ఒకదాన్ని చివరి దాన్ని 1 తగ్గిస్తాం, 3లోంచి 1 తీసేస్తే 2. ఇది ఆన్సర్ సార్. సార్ అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ సార్, లాంగ్ ఉందా? అయితే మీకు అడిషన్స్ ఈజీగా వస్తాయి కాబట్టి అప్పు తెచ్చుకునే తీసివేత కన్నా ఇది చాలా ఈజీ ఉంటది. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా ఉంటది. నేను ఇప్పుడు ఇవన్నీ రాయడం వల్ల మీకు ఇబ్బందిగా ఉందేమో గానీ మీరు లోపల ఫ్రెండ్ ఇది 4, 4, 7, 11 ఇలా వేసుకుంటూ పోతే అడిషన్స్ ఈజీగా మీకు అనిపిస్తాయి కాబట్టి ఇది. సార్ సార్ అడగండి. స్టార్టింగ్ లో డ్రాప్ చెప్పారు చూడండి. అవును, స్టార్టింగ్ క్వశ్చన్ లో డ్రాప్ చెప్పారు కదా. ఒక ఒక ప్రాబ్లం లెఫ్ట్ టు రైట్ చెప్పండి మేడం. సార్ ఇప్పుడు నెక్స్ట్ ఒక మెథడ్ చెప్తున్నాను, అది లెఫ్ట్ టు రైట్. ఇప్పుడు అంటే మెథడ్ అంటే ఇది సేమ్ మే. ఈ మెథడ్ ని మనం లెఫ్ట్ టు రైట్ చేయలేమా సార్? అన్ని కూడా అప్పు తీసివేత ఉన్నప్పుడు కంపల్సరీ అప్లై చేయవచ్చు. అయితే ఇక్కడ నేను చూడండి, ఇగో 4-2 ఈ క్వశ్చన్ లో 4-2 నార్మల్ గా 2 చేసేయచ్చు. అయితే ఇది అప్పు తీసివేత కాదు. ఇలాంటి నంబర్స్ ఇంక్లూడ్ అయినప్పుడు మనకు లెఫ్ట్ టు రైట్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అంటే ఈ చేతన వచ్చిన దాన్ని ఎటు తీసుకెళ్ళాలి, ఇటా ఇటా అనేది కొంచెం అంటే ఇబ్బంది అవుతుంది. పాసిబుల్ ఒక ప్రాబ్లం చెప్పండి లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ టు రైట్ ఇప్పుడు సార్ నేను ఇంతకు ముందు అన్ని అంటే అప్పు తీసివేతలే ఉన్నప్పుడు చేయొచ్చు సార్. ఇప్పుడు మనం అది లెఫ్ట్ టు రైట్ కూడా చెప్పుకున్నాం సార్, కాకపోతే దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. పైన నంబర్ కంటే కింది నంబర్ పెద్ద ఉన్నప్పుడే లిమిటేషన్ ఉంది. అది పిల్లలకు చెప్పడం ఎందుకని ఆ మెథడ్ ని స్కిప్ చేశాం సార్ ప్రెజెంట్ ఉంది సార్. అంటే అది దానికి లిమిటేషన్స్ ఉన్నాయి చెప్పుకున్నాం. విద్యార్థికి ప్రతిసారి మనము రిపీట్ చేయాల్సింటది. పైన అప్పు తీసివేతలే, పైన నంబర్స్ అన్ని చిన్నగున్నప్పుడే ఇది అనేసి రిపీట్ చేయడం ఎందుకు? మరి అన్ని తీసివేతలకి పనికొచ్చేది చేస్తే అయిపోతుంది కదా. మన కోసం చెప్పండి మేడం ఒక్కసారి, మన కోసం ఒకసారి చెప్పండి మేడం. చెప్తున్నాను ఇప్పుడు పైన అన్ని చిన్న నంబర్స్, కింద అన్ని పెద్ద నంబర్స్ ఉన్నప్పుడు అవి చేస్తాం. ఇప్పుడు 17,858 ఇక్కడ చూడండి సార్. 34,256 - 17,858 ఇది చేసేటప్పుడు లెఫ్ట్ టు రైట్ చేస్తాం సార్. లాస్ట్ది ఏకన్యూనేన పూర్వేన అంటే ఈ 3ని 2గా మార్చేసుకుంటాం, లేదా తీసివేసిన తర్వాత కూడా 1 తగ్గించుకున్నా సరే సార్. 2లోంచి 1 పోతే 1. ఇప్పుడు మిగతా అన్ని నిఖిలం 9 అన్ని కూడా 9కి. 7కి ఫ్రెండ్ ఏంటి సార్? 2. 2+4
ఆరు. ఎనిమిదికి ఫ్రెండ్ ఏంటి సార్? ఒకటి. ఒకటి ప్లస్ రెండు మూడు. ఐదుకి ఫ్రెండ్ సార్ నాలుగు. నాలుగు ప్లస్ మూడు ఏడు. లాస్ట్ మాత్రం చరమం దశతహ కాబట్టి ఎనిమిదికి బెస్ట్ ఫ్రెండ్ తీసుకోవాలి. ఎనిమిదికి బెస్ట్ ఫ్రెండ్ రెండు. రెండు ప్లస్ ఆరు ఎనిమిది. ఇది సార్ లెఫ్ట్ టు రైట్ చేసాం మనం ఇప్పుడు. అయితే ఇక్కడ ఒక్కటి గమనించాలి, పైవన్నీ కూడా చిన్నవి ఉన్నాయి రైట్ సైడ్, కింది అన్ని అంటే ఇప్పుడు నాలుగు కన్నా ఏడు పెద్దది, రెండు కన్నా ఎనిమిది పెద్దది, అలా ఉన్నాయి. పైనున్న ఉదాహరణలో అదే పై సంఖ్య చిన్నగా ఉండాలి, కింది సంఖ్య పెద్దగా ఉన్నప్పుడు మాత్రమే లెఫ్ట్ టు రైట్ అనేది మనం అప్లై చేయొచ్చు. మిగతా సందర్భాల్లో రైట్ టు లెఫ్ట్. అదే సార్, లిమిటేషన్ ఉంది కాబట్టి పిల్లల దాకా ఎందుకు కన్ఫ్యూజన్ అని చెప్పి దాన్ని స్కిప్ చేసాము. అన్ని విధాలుగా అన్ని విధాలుగా వర్తించే మెథడ్ అని మనం ముందు పెట్టుకున్నాం. ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి నేను మళ్ళీ అడిగా అంతే. ఓకే సార్, ఓకే, నో ప్రాబ్లం. ప్రమోద్ గారు నో ప్రాబ్లం. మ్యాచింగ్ పేర్స్ అంటే సార్ జనరల్ గా మనం ఒక సంఖ్య నుండి ఒక సంఖ్యను తీసివేయగలిగేది. అంటే ఇప్పుడు ఏడు మైనస్ రెండు ఐదు రాసేయచ్చు, మళ్ళీ ఎనిమిది మైనస్ ఐదు చెప్పేస్తారు మామూలుగా మూడు అని. అంటే పైన పెద్ద సంఖ్య ఉంది, కింద చిన్న సంఖ్య ఉంది కాబట్టి ఈజీగా చెప్పేస్తారు. నెక్స్ట్ ది కూడా ఇప్పుడు తొమ్మిది మైనస్ రెండు గాని మూడు గాని నాలుగు గాని ఏదన్నా ఈజీగా చెప్పేస్తారు. తొమ్మిది మైనస్ ఏడు అంటే రెండు అని. ఇవన్నీ మ్యాచింగ్ పేర్స్, ఇవి మ్యాచింగ్ పేర్స్. ఇక మిస్ మ్యాచింగ్ పేర్స్ అంటే మిస్ మ్యాచింగ్ అంటే మనం తీసివేయలేము లేదంటే అప్పు తెచ్చుకోవాల్సింది అని ఇంతకు ముందు మనం ఎలాగైతే చదువుకున్నామో వాటిని మిస్ మ్యాచింగ్ పేర్స్ అంటాం. అంటే ఇప్పుడు రెండు నుండి ఏడు తీసేయమనాలి, పోదు అంటారు, దాని కొరకు అప్పు తెచ్చుకోమంటారు. ఇవి ఆ మైనస్లు ఇందులో రాకుండా రుణ సంఖ్యలు చెప్పుకోవట్లేదు నాన్న, ఇప్పుడు మామూలు తీసివేతారు చెప్పుకుంటున్నాను. ఓకే, రెండు మైనస్ ఏడు తీసేయరాదు అని చెప్తారు చిన్నపిల్లలు కానీ కొంచెం పెద్దవారు. ఇక్కడ మీరు ఏడు తినండి అంటే మీరేమంటారు, ఐదు తక్కువ ఉన్నాయి స్వీట్లు అని చెప్తారు కానీ, లేదంటే ఇంకా కొనుక్కోవాలి అని చెప్తారు కానీ, కరెక్ట్ ఉన్న దాంట్లో నుంచి మనం చెప్పినన్ని తినలేము లేదా తీసుకోలేము. సో ఇవి మిస్ మ్యాచింగ్ పేర్స్. అంటే మూడు మైనస్ ఎనిమిది లేదా నాలుగు మైనస్ ఎనిమిది అంటే పైన చిన్న సంఖ్య ఉండి కింద పెద్ద సంఖ్య ఉన్నప్పుడు వీటిని మిస్ మ్యాచింగ్ పేర్స్ అంటారు సార్. అంటే మనం కొంచెం తీసివేయడానికి ఇబ్బంది పడేవి లేదా పోవు అని చెప్పుకునేది ఇది మిస్ మ్యాచింగ్ పేర్స్. సార్ అందరికి మ్యాచింగ్ మిస్ మ్యాచింగ్ అయితే అర్థమైంది అనుకుంటాను. సార్ ఒక ఉదాహరణ ఇప్పుడు వాయిస్ వినిపించట్లేదు. సార్ వినిపించట్లేదా? బేసిక్ కాంప్లిమెంటరీ మెథడ్ చెప్పుకుంటున్నాం సార్. ఇప్పుడు నెక్స్ట్ బేసిక్ కాంప్లిమెంటరీ ఆల్ ఫ్రమ్ టెన్. ఇక్కడ మనం అన్ని కూడా ఈ మెథడ్ లో మనం లెఫ్ట్ టు రైట్ చేస్తాం సార్. ఈ మెథడ్ లో లెఫ్ట్ టు రైట్ చేస్తాము. మళ్ళీ ఆల్ ఫ్రమ్ టెన్ అంటే అన్నిటినీ కూడా పదిలోంచే తీసేస్తాం లేదా అన్నిటికీ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఉపయోగిస్తాము. ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం సార్. ఇక్కడ మ్యాచింగ్ పేర్స్ ఏమన్నా వస్తే అంటే మామూలుగా తీసివేయగలిగేది ఉంటే మామూలుగానే తీసేస్తాము. ఇక్కడ ఉపయోగించేది ఏకన్యూనేన పూర్వేన ఒకటి ఉపయోగిస్తాం, ఆల్ ఫ్రమ్ టెన్ ఒకటి ఉపయోగిస్తాం. ఏక న్యూనేన పూర్వేణ పూర్వేణ అంటే ముందు స్థానంలో సార్. ఏక న్యూనేన అంటే ఒకటి తగ్గించడం. దేనికి ముందు స్థానంలో ఒకటి తగ్గిస్తాము అంటే మిస్ మ్యాచింగ్ పేర్ అంటే పోని పేర్ కంటే ముందు స్థానంలో ఒకటిని తగ్గిస్తాం. ఒక ఉదాహరణ చూడండి సార్. రెండు వందల ఎనభై మూడు మైనస్
176/176 ఇది లెఫ్ట్ టు రైట్ చేస్తున్నాం అని చెప్తున్నాము. లెఫ్ట్ టు రైట్ చేస్తున్నాం అంటే ఇక్కడ నుండి ఇది చేస్తున్నాము, మరి రెండులో నుంచి ఒకటి తీసేస్తాం, ఇది ఒకటి. ఎనిమిదిలో నుంచి ఏడు తీసేస్తాం, ఒకటి వస్తుంది మామూలుగా. అయితే నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, మూడులో నుంచి ఆరు తీసేయరాదు. కాబట్టి ఇలాంటప్పుడు దీనికి ముందున్న స్థానంలో అంటే ఇగో ఈ పదుల స్థానంలో, ఈ పదుల స్థానంలో ఒకటిని తగ్గిస్తాం, అంటే ఇది ఒకటి కాస్త ఒకటిని తగ్గిస్తే జీరో అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏం చేస్తాం, ఆల్ ఫ్రమ్ టెన్, ఆల్ ఫ్రమ్ టెన్ అంటే ఇప్పుడు ఆరుకు, ఆరును పదిలో నుంచి తీసేస్తే, ఆరును పదిలో నుంచి తీసేస్తే నాలుగు వస్తుంది, నాలుగుకి నాలుగుకి మూడుని కలుపుతాం ఏడు వస్తుంది. అది దీని ఆన్సర్ ఎంత అంటే 107. దీని ఆన్సర్ మళ్ళీ ఒకసారి చూడండి సార్, లెఫ్ట్ టు రైట్ చేస్తున్నాం, రెండులో నుంచి ఒకటి పోతే ఒకటి, ఎనిమిదిలో నుంచి ఏడు పోతే ఒకటి మామూలుగా. అయితే దాని తర్వాత పేరు చూస్తే మూడులో నుంచి ఆరు పోవట్లేదు, ఇది మిస్ మ్యాచింగ్ పేర్. ఇదేంటి, మిస్ మ్యాచింగ్ పేర్ కాబట్టి దీనికంటే ముందున్న స్థానంలో ఒకటిని తగ్గించాలి. అంటే మనకి ఇక్కడ ఒకటి వచ్చింది, ఒకటిని తగ్గిస్తే జీరో అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తామంటే ఆల్ ఫ్రమ్ టెన్, ఇప్పుడు ఆరుకి బెస్ట్ ఫ్రెండ్ ఏంటి, నాలుగు, నాలుగు ప్లస్ మూడు ఏడు, కాబట్టి 107 దీని ఆన్సర్. సరే ఇంకొకటి చూద్దాం, 3640 మైనస్ 3640 మైనస్ 2818. మేడం ఒక్క నిమిషం, చాలా మంది, ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం, చాలా మంది వీడియో ఆన్ చేసుకోవట్లేదు. వీడియో అవును సార్, వీడియో కొంచెం ఆన్ చేయండి సార్ అందరూ కూడా. అంటే మీరు ఉన్నారో లేదో కూడా తెలియట్లేదు, అక్కడ పెట్టి పక్కన పెట్టి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. వీడియో తప్పనిసరి అండి, వీడియో తప్పనిసరిగా ఆన్ చేసి ఉండాలి, ఎందుకంటే ఆడియో, ఆడియో మాత్రం మ్యూట్ లో ఉంచుకోవాలి, వీడియో తప్పనిసరిగా ఉండాలి, ఎందుకంటే ఎవరు చూసినా కానీ ఇమీడియట్ గా కనిపించేటట్టు ఉండాలి. స్టేట్ నుంచి ఆల్రెడీ చూస్తున్నాను నేను, చెప్పాను ఇందాకనే. చూడండి మీరు దేవదాస్ దేవదాస్ గారు, మీ ఫ్యాన్ కనిపిస్తుంది, మీరు కనిపించట్లేదు. నేను చేసాక చెప్తా. ఓకే, పిల్లలు కూడా పార్టిసిపేట్ అవుతున్నారు మేడం. అదే టీచర్స్ వాళ్ళ పిల్లలు ఇంట్రెస్టెడ్ సార్ వాళ్ళకి. ఇక శ్రీ కృష్ణ సార్, శ్రీ కృష్ణ మీరు కోడింగ్ చేయలేదు సార్ ఎవరు, కానీ మీ మండల్ కోడ్ తర్వాత గ్యాలక్సీ M30S మీ రీనేమ్ చేయండి. రేపు రేపు కూడా ఇదే ప్రాబ్లం అవుతుంది సార్, ఈరోజు చెప్పకపోతే. చూద్దాం సార్, 3-2 1. అయితే నెక్స్ట్ పేర్ 6-8 అలాంటప్పుడు దీనికంటే ముందు స్థానం, ఏక న్యూనైన పూర్వైన, ముందు స్థానంలో ఒకటి తగ్గించడం. కాబట్టి దీనికంటే ముందు స్థానంలో ఒకటి తగ్గిస్తాం, అంటే ఒకటి కాకుండా ఇక్కడ జీరో. నెక్స్ట్ ఒకటి తగ్గిస్తే జీరో అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని పోవట్లేదంటే దీనికి బెస్ట్ ఫ్రెండ్ తీసుకుంటాం. 8కి బెస్ట్ ఫ్రెండ్ 2, 2కు 6 కలిపితే ఇంతకు ముందు పద్ధతిలో లాగానే 2కి 6 కలిపితే 8. ఇప్పుడు 4లోంచి ఒకటి పోతే 3. ఇప్పుడు 0-8 పోదు, ఇది మిస్ మ్యాచింగ్ పేర్ కాబట్టి దీనికంటే ముందు స్థానంలో ఒకటి తగ్గించాలి కాబట్టి 3 బదులు 2 రాస్తాం. మళ్ళీ ఇగో ఈ 8కి బెస్ట్ ఫ్రెండ్ తీసుకుంటాం 2, 2+0 2. కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుంది, 0-2, 0-8, 2-2. 0-8, 2-2, 822 సార్. ఇంకోటి చూడండి సార్, సార్ సార్ ఇంకొక ప్రాబ్లం చెప్పండి మేడం. చెప్తున్నాను సార్, ఇంకోటి చెప్తున్నాను, ఇది అయిపోలేదు ఇంకా చెప్తున్నాను. ఓకే ఇంకోటి సార్ తీసివేతని, 7-8, 3-4, 2-0, 5 సార్ కూడికలో కదా, ఏకాధికేన పూర్వైన, ముందు స్థానంలో ఒకటి కలిపాము, ఇక్కడ ఏక న్యూనైన పూర్వైన అంటే ముందు స్థానంలో వస్తాం. ఏ పేరుకి ముందు స్థానంలో ఒకటి తీసేస్తాము అంటే మిస్ మ్యాచింగ్ పేరుకి ముందు స్థానంలో ఒకటి తీసేస్తాం. సార్ ఇక్కడ చూడండి, ఇది మైనస్,
లెఫ్ట్ టు రైట్ చేస్తున్నాం సార్. ఏడులో నుంచి ఇక్కడ చూడండి, నెక్స్ట్ది మిస్ మ్యాచింగ్ పేర్ లేదు కాబట్టి ఏడుకు ఏడు. ఇక్కడ ఎనిమిదిలో నుంచి మూడు పోతే ఐదు. అయితే నెక్స్ట్ ఏముంది, మూడులో నుంచి ఏడు పోదు అంటే ఇది మిస్ మ్యాచింగ్ పేర్ కాబట్టి ముందు స్థానంలో తగ్గిస్తాము కాబట్టి ఐదు బదులు నాలుగే రాసుకోవాలి. ఇది నెక్స్ట్ నెక్స్ట్ మీరు రాసుకునేటప్పుడు స్పీడ్ గా మీది మీరే ముందు స్థానాన్ని చూసి ఐదు బదులు నాలుగు మీరే రాసుకుంటారు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ మిస్ మ్యాచింగ్ పేరు వచ్చినప్పుడు ఏడుకి బెస్ట్ ఫ్రెండ్ తీసుకుంటాము, మూడు మూడు ప్లస్ మూడు ఆరు. నెక్స్ట్ ఇక్కడ నాలుగులకి వెళ్ళి ఎనిమిది పోదు అంటే ఇది మిస్ మ్యాచింగ్ పేరు కాబట్టి దీన్ని కూడా ఒకటి తగ్గించి ఐదు రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఎనిమిదికి బెస్ట్ ఫ్రెండ్ రెండు, రెండు ప్లస్ నాలుగు ఆరు. ఈ రెండులో నుంచి ఒకటి పోతుంది కాబట్టి దీన్ని ఏం తగ్గించుకునే అవసరం లేదు, రెండులో నుంచి ఒకటి పోతే ఒకటి. అయితే సున్నాలో నుండి రెండు పోదు కాబట్టి దానికంటే ముందు స్థానం మీకు ఈ స్థానాన్ని ఒకటి తగ్గించాలి అంటే ఒకటి బదులు సున్నా రాసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు రెండుకు బెస్ట్ ఫ్రెండ్ ఎనిమిది, ఎనిమిది ప్లస్ సున్నా ఎనిమిది. ఐదులో నుంచి ఏడు పోదు కాబట్టి ముందు స్థానంలో ఒకటి తగ్గిస్తాము ఏడు అవుతుంది. ఇలాగే ఇక్కడ ఏడుకు బెస్ట్ ఫ్రెండ్ మూడు, మూడు ప్లస్ ఐదు ఎనిమిది కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుంది, ఏడు నాలుగు ఐదు ఆరు, సారీ ఏడు నాలుగు ఐదు ఆరు సున్నా ఏడు ఎనిమిది. ఇది ఆన్సర్ సార్, అర్థమైంది అనుకుంటాను. ఇంకోటి కూడా ఒకటి ఇక్కడ స్పెషల్ కేసు, ఇంతకు ముందు లాగా మీకు అడిషన్ చేస్తే కూడికలో తొమ్మిది వస్తే ఎలాగైతే నెక్స్ట్ పేర్ ని చూసుకోమన్నాను, ఇక్కడ కూడా తీసేసేటప్పుడు జీరో వస్తే అది మ్యాచింగ్ గా మిస్ మ్యాచింగ్ గా చూసుకోవడానికి నెక్స్ట్ పేర్ మళ్ళీ చెక్ చేసుకోవాలి సార్. ఒక ఉదాహరణ ఇక్కడ చెప్తున్నాను సార్ చూడండి, ఎనభై నాలుగు వేల సారీ 843207 మైనస్ 93815. ఇది తీసేసేటప్పుడు సార్ లెఫ్ట్ టు రైట్ ఏ చేస్తున్నాం, ఇవన్నీ మనం దీన్ని బేసిక్ కాంప్లిమెంటరీ మెథడ్ అంటాము. సార్ ఎనిమిదిలో నుంచి ఇక్కడ ఏం లేదు అంటే సున్నా, ఎనిమిదిలో నుంచి సున్నా పోతే సున్నానే వస్తుంది, సారీ ఎనిమిది వస్తుంది, ఎనిమిది రాస్తాము. అయితే నెక్స్ట్ పేరు చెక్ చేసుకోవాలి, నెక్స్ట్ పేరు తొమ్మిదిలో నుంచి నాలుగు పోదు కాబట్టి ఇది ఒకటి తగ్గిపోయి ఏకన్యూనైన పూర్వేనా అంటే ఏడు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ తొమ్మిదికి బెస్ట్ ఇప్పుడు ఇది గమనించినట్టయితే మీరు ఇందులో మ్యాచింగ్ పేరు ఉంటే యాజ్ ఇట్ ఈస్ గా తీసేస్తాం సార్. మ్యాచింగ్ పేర్, మ్యాచింగ్ పేర్ అంటే తీసేయగలిగేది ఉంటే మామూలుగానే తీసేస్తున్నాం, తీసేయగలిగింది లేకుంటేనే ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్ తీసుకుంటున్నాం సార్. తొమ్మిదికి బెస్ట్ ఫ్రెండ్ ఒకటి, ఒకటి ప్లస్ నాలుగు ఐదు. అలాగే మూడులో నుంచి మూడు పోతే సున్నా వచ్చేస్తుంది మనకి ఇక్కడ, కానీ ఇది మ్యాచింగ్ పేరా లేదంటే మిస్ మ్యాచింగ్ పేరా చూసుకోవాలి అంటే నెక్స్ట్ది చెక్ చేయాలి సార్. రెండులో నుంచి ఎనిమిది పోదు కాబట్టి నెక్స్ట్ దాన్ని ఒకటి తగ్గించాలి. అయితే ఇక్కడ సున్నా ఉంది కదా దీన్ని ఎలా తగ్గిస్తాము, సున్నా ఉంది కదా దీన్ని ఎలా తగ్గిస్తాము కాబట్టి ఇది కూడా మిస్ మ్యాచింగ్ పేర్, ఇది కూడా మిస్ మ్యాచింగ్ పేర్. ఇది మిస్ మ్యాచింగ్ పేర్ అయితే దానికంటే ముందుది కూడా అంటే ఇక్కడ యాభై వచ్చింది కదా సార్, యాభైకి ఒకటి తగ్గిస్తే ఏమవుతుంది నలభై తొమ్మిది, అంటే ఈ ముందు స్థానంలో కూడా ఒకటి తగ్గిపోయి ఇక్కడ తొమ్మిది వస్తుంది. ఇక్కడ ఎనిమిదికి బెస్ట్ ఫ్రెండ్ రెండు, రెండు ప్లస్ రెండు నాలుగు. మళ్ళీ ఇక్కడ ఇది నెక్స్ట్ మిస్ మ్యాచింగ్ ఉంది కాబట్టి ఈ నాలుగు కాస్త మూడు అవుతుంది. మరి ఒకటికి బెస్ట్ ఫ్రెండ్ తొమ్మిది, తొమ్మిది ప్లస్ సున్నా తొమ్మిది. ఏడులో నుంచి ఐదు నార్మల్ గా తీసేస్తున్నాం మ్యాచింగ్ పేరు కాబట్టి టూ కాబట్టి దీని ఆన్సర్ ఏమొస్తుంది సార్, ఏడు నాలుగు తొమ్మిది మూడు తొమ్మిది రెండు, 749392. సార్ ఇక్కడ మళ్ళొకసారి చూడండి, ఎనిమిదిలో నుంచి సున్న పోతే ఎనిమిది కానీ నెక్స్ట్ మిస్ మ్యాచ్ కాబట్టి దీన్ని ఏడుతా. అలాగే
మూడులో నుంచి అంటే నాలుగులో నుంచి తొమ్మిది కోడ్స్ దీన్ని మిస్ మ్యాచింగ్ పేర్ కి బెస్ట్ ఫ్రెండ్ తీసుకొని చేస్తాం. తొమ్మిది బెస్ట్ ఫ్రెండ్ ఒకటి, ఒకటి ప్లస్ నాలుగు ఐదు. తొమ్మిదికి బెస్ట్ ఫ్రెండ్ ఒకటి, ఒకటి ప్లస్ నాలుగు ఐదు. అయితే ఏమైందంటే నెక్స్ట్ పేరు మూడు ప్లస్ మూడు మైనస్ మూడు జీరో అవుతుంది. ఆ నెక్స్ట్ పేరు మిస్ మ్యాచింగ్ ఉంది ఇక్కడ. రెండులో నుంచి ఎనిమిది పోదు. ఇది మిస్ మ్యాచింగ్ అయినప్పుడు ఏక న్యూనైనా పూర్వైనా, దీనికంటే ముందు స్థానంలో ఒకటి తగ్గించాలి. కానీ మనకు అక్కడ సున్నా వచ్చింది, మరి ఒకటి తగ్గించాలి అంటే దానికంటే ముందు స్థానం కూడా తీసుకొని ఇక్కడ ఒకటి తగ్గించాలి, ఇక్కడ తొమ్మిది. అంటే ఇక్కడ ఐదుకు ఒకటి తగ్గిస్తే నాలుగు, ఇక్కడ పదికి ఒకటి తగ్గిస్తే తొమ్మిది అన్నమాట. అంటే మొత్తం ఈ టూ పేర్స్ ని తీసుకుంటే యాభైకి ఒకటి తగ్గిస్తే నలభై తొమ్మిది ఇలా రాస్తుంది. మేడం ఏక న్యూనైనా పూర్వేనా అంటే అక్కడ ఉన్న దాని ముందున్న డిజిట్ నుంచి కాదేమో మేడం. ఆ మిస్ మ్యాచ్ అయినటువంటి దానికి ముందున్న పూర్తి నంబర్ నుంచి ఒకటి తగ్గించడం. ఎగ్జాంపుల్ 750 ఉంది కదా, టోటల్ 750 సార్, అంతే సార్, టోటల్ 750 నంబర్ నుండి తగ్గించడం. అదే ఇప్పుడు దాని తర్వాత కూడా మిస్ మ్యాచ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంకో డిజిట్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. అవును సార్, కరెక్ట్ సార్, వర్మ సార్. అవును, ఓకే ఓకే మేడం, ఓకే ఓకే. అయితే సార్ జనరల్ గా ఒకటే చూసుకుంటూ వెళ్తాం కదా, అలాంటప్పుడు ఇక్కడ జీరో వస్తే కూడా ఇది స్పెషల్ కండిషన్ అని చెప్పడానికి ఇది తీసుకున్నాం సార్. జీరో వచ్చినప్పుడు నెక్స్ట్ మ్యాచింగ్ గా మిస్ మ్యాచింగ్ గా అలాంటప్పుడు దానికంటే ముందున్న కంప్లీట్ నంబర్ చూసుకొని దాంట్లో నుంచి ఒకటి తగ్గించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రెండు ప్లస్ రెండు సేమ్ నాలుగు, నెక్స్ట్ మిస్ మ్యాచింగ్ కాబట్టి మూడు రాస్తాం. అలాగే ఒకటికి బెస్ట్ ఫ్రెండ్ తొమ్మిది, తొమ్మిది ప్లస్ జీరో నైన్, ఇది నార్మల్ మ్యాచింగ్ పేరు కాబట్టి ఏడు మైనస్ ఐదు రెండు అవుతుంది సార్. నెక్స్ట్ ఇంకో ఉదాహరణ చూడండి సార్. తొమ్మిది ఆరు రెండు ఎనిమిది మైనస్ మరి ఎనిమిది నుంచి తొమ్మిది పోదు. అయితే దానికంటే ముందు స్థానం లేదు, మిస్ మ్యాచింగ్ పేర్, దానికంటే ముందు ఒక నంబర్ తగ్గించాలి. అయితే ఇక్కడ ఇక్కడ కంప్లీట్ నంబర్ తీసుకుంటాం సార్, నాలుగు వందలు అనే నంబర్ తీసుకొని ఒకటి తగ్గిస్తే మూడు వందల తొంభై తొమ్మిది, మూడు వందల తొంభై తొమ్మిది. అండ్ ఇక్కడ నెక్స్ట్ తొమ్మిదికి బెస్ట్ ఫ్రెండ్ ఒకటి, ఒకటి ప్లస్ ఎనిమిది తొమ్మిది సార్. సో దీని ఆన్సర్ మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్, మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్. ఇంకేమన్నా డౌట్స్ ఎవరికన్నా ఇందులో ఉంటే, ఇంకోటి పెద్ద నంబర్ తీసుకొని చెప్పమంటే కూడా చెప్తాను సార్. ఐదు ఆరు ఏడు రెండు ఒకటి మూడు జీరో ఐదు మైనస్ రెండు ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఒకటి తొమ్మిది రెండు సార్. లెఫ్ట్ రైట్ చేస్తున్నాం, ఇది కొంచెం ఇంకొంచెం ముందుకెళ్ళి ఒకటి ముందే తగ్గించడం అనేది చూసుకుందాం సార్. ఐదులో నుంచి రెండు పోతే మూడు. అయితే నెక్స్ట్ మ్యాచింగ్ పేరా మిస్ మ్యాచింగ్ పేరా? మిస్ మ్యాచింగ్ ఉంది కాబట్టి దీన్ని ఒకటి తగ్గించి రాసుకోవాలి. అంటే మూడుకి రెండు రాసుకోవాలి సార్. సార్ మేడం పేపర్ పైకి జరపండి. ఇది మిస్ మ్యాచింగ్ కాబట్టి దీంట్లో ఆల్రెడీ మనం రాసుకునేటప్పుడే ఒకటి తగ్గించి రాసుకున్నాం సార్. ఇప్పుడు దీనికి బెస్ట్ ఫ్రెండ్
ఏడుకి బెస్ట్ ఫ్రెండ్ మూడు, మూడు ప్లస్ ఆరు ఇక్కడ తొమ్మిది రాయాలి నేను. అయితే నెక్స్ట్ మిస్ మ్యాచింగ్ పేరు కాబట్టి ఎనిమిది రాసుకుంటాను సార్. అలాగే తొమ్మిదికి బెస్ట్ ఫ్రెండ్ ఒకటి, ఒకటి ప్లస్ ఏడు ఎనిమిది రాయాలి. అయితే నెక్స్ట్ది మళ్ళీ, నెక్స్ట్ మళ్ళీ రెండులో నుంచి నాలుగు పోదు మిస్ మ్యాచింగ్ కాబట్టి దీన్ని ఏడే రాసుకుంటాను, ఎనిమిది బదులు ఏడు రాసుకుంటున్నాను, ఒకటి తగ్గించేసి రాసుకున్నాను సార్. మరి ఇక్కడ కూడా నాలుగుకి బెస్ట్ ఫ్రెండ్ ఆరు, ఆరు ప్లస్ రెండు ఎనిమిది, ఎనిమిది కానీ నెక్స్ట్ది మళ్ళీ మిస్ మ్యాచింగ్ పేరు కాబట్టి ఏడు రాసుకుంటున్నాను, ఎనిమిది బదులు ఏడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఐదుకు బెస్ట్ ఫ్రెండ్ ఐదు, ఐదున్న ఒకటి ఆరు రాయాలి. అయితే నెక్స్ట్ నెక్స్ట్ పేర్ మ్యాచింగ్ పేరు ఉంది కాబట్టి ఇక్కడ తగ్గించే అవసరం లేదు, ఐదున్న ఒకటి ఆరు రాస్తాను. మూడు లో నుంచి ఒకటి తీసేయచ్చు నార్మల్గా, అయితే రెండు రాయాలి. రెండు రాస్తే ముందు పేరు చెక్ చేసుకుంటే ఇక్కడ మిస్ మ్యాచింగ్ ఉంది కాబట్టి రెండులో నుంచి ఒకటి తగ్గిస్తే ఒకటే వస్తుంది. మరి నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే సార్ చూడండి, తొమ్మిదికి బెస్ట్ ఫ్రెండ్ ఒకటి, ఒకటి ప్లస్ జీరో ఒకటి అవుతుంది. అయితే నెక్స్ట్ మ్యాచింగ్ గా మిస్ మ్యాచింగ్ గా చూస్తే ఇది మ్యాచింగ్ ఉంది కాబట్టి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ ఒకటి రాస్తాం. ఐదులో నుంచి రెండు పోతే మూడు, ఇది ఆన్సర్ సార్. ఓకే సార్, ఈ మెథడ్ లో ఇంకెవరికైనా ఏదన్నా కొంచెం డౌట్ ఉంటే మీరు అడగొచ్చు, నేను ఒకటి రెండు క్వశ్చన్స్ ఇస్తాను సార్, మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తే బాగుంటాయి. సుజాత కేటీవి మామడా ప్రైజ్ చెప్పండి మేడం, మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేయండి మేడం. సుజాత కేటీవి మామడా హ్యాండ్ రైజ్ చేశారా సార్? మాట్లాడు, మాట్లాడండి, చెప్పండి. ఏం లేదు మేడం, చేస్తున్నా నేను కూడా. అవసరం లేదు కదా మేడం, పైన ఎన్ని డిజిట్ నంబర్ ఉన్నాయో అన్ని డిజిట్స్ ఉండాల్సిన అవసరం లేదు కదా, ఒకటి అదొకటి లేదు సార్. ఇంకా కానీ పైన మాత్రం పెద్ద నంబర్ అనేది కంపల్సరీ తీసివేతలు కాబట్టి మనం ఇక్కడ నెగటివ్ నంబర్స్ రావు కదా, నెగటివ్ నంబర్స్ ఏం లేకుండా మామూలు సబ్ట్రాక్షన్స్ మాత్రం. ఫ్లోర్ మీద తీసుకున్న అన్నిటిలో కూడా ఈక్వల్ నంబర్ ఆఫ్ డిజిట్స్ తీసుకున్నారు ప్రాక్టీస్ కొరకు సార్. ఇక్కడ ఒకటి ఇక్కడ లెఫ్ట్ రైట్ చేసేటప్పుడు ఒకటే డిజిట్ మిస్ చేశారు, ఒకటే మిస్ చేశాను సార్. ఇంకో క్వశ్చన్ ఇస్తున్నాను సార్, మీరు కొంచెం ప్రాక్టీస్ చేసి నాకు చెప్తే, అంటే దీనిలాగా చేశారు అని నాకు నమ్మకం అంటే నేను చెప్పిన దానికి. ఐదు లక్షల నలభై మూడు వేల ఏడు వందల తొంభై రెండు మైనస్ రెండు లక్షల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది వేల మూడు వందల యాభై మూడు సార్. ఇంకో క్వశ్చన్, ఏడు ఎనిమిది మూడు నాలుగు రెండు జీరో ఐదు మైనస్ జరపండి మేడం సార్ సార్ అది మూడు లక్షల మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఒక వంద ఇరవై ఏడు మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఒక వంద ఇరవై సార్ ఆన్సర్స్ సార్ మీరు ఇప్పుడు చేస్తే అంటే నేను చెప్పిన దాని యూజ్ అయింది అని, అంటే ప్రాక్టీస్ చేస్తే మర్చిపోము అనే ఉద్దేశం కొద్ది ఇక్కడనే ఒక లెక్క చేయండి అని. అంటే 2 మినిట్స్ ఫర్ యు, ఒక్క 2 మినిట్స్ లేదా 1 మినిట్ మీ ఇష్టం. ఎవరు ముందు చెప్తే వాళ్ళు వచ్చేసినట్టు. 255439 ఈ మెథడ్ ద్వారా చేస్తే చాలా హ్యాపీ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ ఆన్సర్
నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసింది 7 4 5 7 4 5 6 1 7 8. అక్కని సార్ ఒక్క దగ్గర ఇంకొంచెం చెక్ చేసుకోండి సార్, ఒక దగ్గర అక్కడ 1 వచ్చింది మీకు, అక్కడ 0 వస్తుందేమో అని ఒక్కసారి కొంచెం ఇక్కడ. రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు అంటే నెక్స్ట్ మిస్ మల్లాపూర్ అంతే సార్. రైట్, 7 4 5 సార్ అందరు దయచేసి కొంచెం జాగ్రత్తగా, అంటే ఇంత ముందు ట్రైనింగ్ క్లాసెస్ లలో ఇది చెప్పలేదు కావచ్చు, వినుకులం మెథడ్ అని చెప్పేసి. సో అది కొత్త టాపిక్ అయి ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా అవి వింటే చాలా బాగుంటుంది సార్. వినుకులం మెథడ్ అంటే, వినుకులం అంటే ఇక్కడ బార్ రాసి చేయడం సార్. ఇది కూడా దాదాపు లెఫ్ట్ టు రైట్ చేస్తాం సార్ అన్ని కూడా. ఇక్కడ చూడండి సార్ ఒక్కసారి, అంటే రెండును మైనస్ చేసేది ఉంటే, రెండును మైనస్ చేయాలి అనుకుంటే దాన్ని 2 బార్ అని సూచిస్తాం సార్. ఇక్కడ 2 బార్ పైన బార్ పెట్టి సూచిస్తాము. ఇప్పుడు 8ని కూడా మైనస్ చేయాలి అనుకున్నప్పుడు 8 బార్ అని సూచిస్తాం. ఇప్పుడు 2 4 రెండింటికి బార్ ఉన్నది అంటే -24 అని అర్థం సార్, -24. అయితే ఈ -24 లో రెండింటికి విడివిడిగా కూడా బార్ పెట్టొచ్చు, లేదా రెండింటికి కలిపి కూడా ఒకటే బార్ పెట్టొచ్చు. అయితే ఇప్పుడు 40+6 ని జనరల్ గా 46 అని రాస్తాం సార్, 46 అని రాస్తాం. అయితే 40-6 అని రాసేది ఉంటే 40-6 ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ 4 కి 4 రాస్తాం. ఇది నీ 6ని తీసేయాలి లేదా -6 ఈ స్థానంలో 6ని తీసేయాలి అనే దానికి 6 రాసి వినుకులం గుర్తు, దీన్ని వినుకులం అని చెబుతాం సార్, బార్ అంటారు, వినుకులం 6 వినుకులం లేదా వినుకులం 6 సార్. 80+5 అంటే జనరల్ గా 85 అని రాస్తారు, కానీ 80-5 అని రాసేటప్పుడు 85 ఇవి రెండే అంకెలు రాస్తాం, కానీ 5కు పైన వినుకులం గుర్తు, బార్ గుర్తు పెడతాం సార్. అయితే ఇప్పుడు నెక్స్ట్ 200-43 ఇలాంటప్పుడు ఇక్కడ పైన జీరోస్ ఉన్నాయి సార్, గుర్తుంచుకోండి, గమనించండి ప్రతి దగ్గర కూడా. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ 2 పెడతాము, ఈ 43ని తీసేస్తున్నాం. ఇక్కడ తీసేసేటప్పుడు ఈ 4కి ఇక్కడ బార్ వస్తుంది, 3కి కూడా ఇక్కడ బార్ వస్తుంది, అంటే వినుకులం గుర్తు వస్తుంది, వినుకులం 3 వినుకులం 4 అని చదువుతాం. కాబట్టి ఇక్కడ ఇలా సూచిస్తాం, ఈ వినుకులం అనేది ఈ బార్ గుర్తు రాసి పెట్టేదాన్ని వినుకులం అని అంటారు సార్. ఇప్పుడు చేసేటప్పుడు కొన్ని, అయితే ఇప్పుడు కొందరికి ఏమన్నా డౌట్ రావచ్చు, ఇప్పుడు 2 వరుసగా ఉన్నాయి కాబట్టి ఇది ఇక్కడ అని. ఇప్పుడు 2 8 బార్ 4 3 బార్ ఇలా ఉంది, దీని అర్థం ఏంటి మేడం అనేసి అంటారు జనరల్ గా సార్. దీని అర్థము ఇప్పుడు ఇది వేల స్థానంలో ఉంది కాబట్టి ఇది వేల స్థానం, వందల స్థానంలో నుంచి 8ని తీసివేయాలి, తీసివేసే నంబర్ కిందికి కాబట్టి పైన 0. ఇప్పుడు ఇది 4 పాజిటివ్ అంటే ఇది, కాబట్టి ఇది పైన నంబర్కే వర్తిస్తుంది. ఇది తీసేయాల్సిన నంబర్ 1 స్థానం నుండి 3 తీసేయాలి కాబట్టి పైన 0. కాబట్టి ఇప్పుడు దీని అర్థం ఏంటంటే 2040-803 అనేసి మామూలుగా అర్థం. అయితే దీన్ని తీసేసేటప్పుడు వినుకులంలో దీని పేరు దీనికే, దీని పేరు దీనికే చేస్తాము కాబట్టి దీన్ని అంతగా పట్టించుకోకండి, కన్ఫ్యూజ్ కూడా కాకండి సార్. ఒక ఉదాహరణ, 4238 -2894 ఇది తీసేసేటప్పుడు సార్, ఈ వినుకులం దాంట్లో లెఫ్ట్ టు రైట్ చేస్తాం సార్, లెఫ్ట్ టు రైట్ పైన నంబర్ ఎప్పుడు కూడా, ఇది పెద్ద నంబర్ మైనస్ చిన్న నంబరే చేస్తాం జనరల్ గా తీసేస్తాం కాబట్టి లెఫ్ట్ టు రైట్ చేస్తాము. 4 -2 2
నాలుగు మైనస్ రెండు రెండు. ఇప్పుడు రెండులో నుంచి ఎనిమిది తీసేయాలి. అయితే ఇక్కడ పోదు లేదా తక్కువైతుంది, ఎంత తక్కువైతుంది అనే దాన్ని ఇక్కడ రాసుకుంటాం సార్. అయితే దాన్ని ఎంత తక్కువైతుంది, ఆరు తక్కువ పడుతుంది. ఇప్పుడు రెండు స్వీట్లు ఉండి ఎనిమిది తినమంటే ఇంకా ఆరు తక్కువ పడతాయి అని ఎలా చెప్పబడుతుందో ఇక్కడ కూడా ఆరు తక్కువ పడుతుంది. కాబట్టి ఇది ఆరు రాసి దీనికి వినుకులం సింబల్ పెడతాం. నెక్స్ట్ మూడులో నుంచి తొమ్మిది పోదు అంటే ఇక్కడది పెద్ద ఉంది, మరి ఎంత తక్కువ ఉంది, ఎంత తక్కువ పడుతుంది అంటే తొమ్మిది మైనస్ మూడు చేసి ఆరు రాసి దానికి వినుకులం సింబల్ పెడతాం. ఎనిమిదిలో నుంచి నాలుగు పోతుంది కాబట్టి నాలుగు. మరి ఇక్కడ వినుకులం పెట్టిన తర్వాత దీని అర్థం ఏంటి, మనకు యాజ్ ఇట్ ఈస్ గా రాలేదు కదా మన ఆన్సర్ అనేసి మీకు ఏమన్నా డౌట్ వస్తే, ఇది మళ్ళీ ఆల్ ఫ్రమ్ నైన్ లాస్ట్ ఫ్రమ్ టెన్. అయితే ఇక్కడ పాజిటివ్ నంబర్ వరకు ఇది ఒకట్ల స్థానంలో నాలుగు ఓకే, మరి పదుల స్థానంలో ఇది ఉంది కదా అంటే ఇక్కడ ఇదంతా ఒక పేర్ గా చేస్తాం సార్. అంటే ఏదేది పేర్ గా చేస్తున్నాం, ఏదేది గ్రూప్ గా చేస్తున్నాం అంటే వినుకులం స్టార్ట్ అయిన నుండి లెఫ్ట్ సైడ్ నెక్స్ట్ పాజిటివ్ నంబర్ వచ్చే వరకు ఇది ఒక గ్రూప్ గా చేస్తే సార్. ఇక్కడ ఇంతకు ముందు లాగానే నిఖిలం నవత చరమం దశత ఏక న్యూనైన పూర్వేన అదే ఇక్కడ ఉపయోగిస్తాం సార్, వేరే ఏం లేదు. ఇందులో నుంచి అంటే ఇప్పుడు పదిలో నుంచి ఆరు పోతే నాలుగు, ఇది నిఖిలం నవత, ఇది తొమ్మిది నుంచి ఆరు పోతే మూడు, లాస్ట్ చివరిది ఏక న్యూనైన పూర్వేనా కాబట్టి ఇది ఒకటి తగ్గిస్తే ఒకటి. దీని ఆన్సర్ సార్ 1344. మళ్ళీ ఒకసారి చూస్తే సార్ నాలుగులో నుంచి రెండు పోతే రెండు, రెండులో నుంచి ఎనిమిది పోదు, కానీ ఎంత తక్కువ ఉంది అనేది రాసుకుంటాం సార్. ఎంత తక్కువ ఉంది తెలియాలంటే ఈ పెద్ద దాంట్లో నుంచి చిన్నది తీసేసి వినుకులం సింబల్ పెడితే సరిపోతుంది. అంటే ఎనిమిదిలో నుంచి రెండు పోయి ఆరు వస్తుంది, దానికి వినుకులం సింబల్ పెడితే సరిపోతుంది. అలాగే మూడులో నుంచి తొమ్మిది పోదు, అలాంటప్పుడు కూడా ఎంత తక్కువ ఉంది అంటే తొమ్మిది మైనస్ మూడు ఆరు, వినుకులం సింబల్. నెక్స్ట్ ఎనిమిదిలో నుంచి నాలుగు పోతుంది కాబట్టి నాలుగు. మరి ఇది ఇంతేనా, ఈ బార్లు ఏంటి, ఇదే ఆన్సరా అంటే కాదు. మనకి ఇక్కడ ఒక గ్రూప్ గా ఇది చేసుకుంటాం. ఎక్కడి నుంచి, ఇది పాజిటివ్ నంబర్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్ పాజిటివ్ నంబర్ ఇక్కడ ఒకట్ల స్థానంలో వస్తుంది. మరి పదుల స్థానంలో ఆరు తీసేయాలి లేదా నెగిటివ్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి నెక్స్ట్ పాజిటివ్ నంబర్ ఉన్నంత వరకు ఇది మొత్తం ఒక గ్రూప్ గా చేసుకొని ఏది నిఖిలం నవత చరమం దశత మరియు ఏక న్యూనైన పూర్వేన అనేది ఉపయోగిస్తాం. దీనికి బెస్ట్ ఫ్రెండ్ నాలుగు, దీనికి ఫ్రెండ్ మూడు, ఇది ఏక న్యూనైన పూర్వేన ఒకటి. సార్ ఇంకో ఎగ్జాంపుల్ 87348 మైనస్ ఓకే సార్ 24756. సార్ ఇక్కడ ఎలా చేస్తున్నాం, లెఫ్ట్ టు రైట్ చేస్తున్నాం సార్. చేసేటప్పుడు లెఫ్ట్ టు రైట్ చేస్తున్నాం. ఇగో ఇక్కడ మళ్ళీ నిఖిలం నవత చరమం దశత ఏక న్యూనైన పూర్వేన అవి ఉపయోగించి చేస్తున్నాం సార్. ఇది కూడా అంటే లెఫ్ట్ టు రైట్ 8-2 = 6 వస్తుంది, 7-4 = 3 వస్తుంది. మరి ఇక్కడ పోవట్లేదు, మూడులోంచి ఏడు పోదు, మరి ఎంత తక్కువ ఉంది అంటే ఏడులోంచి మూడు తీసేస్తే నాలుగు, అంటే నాలుగు తక్కువ ఉంది. ఇందులో నుంచి కూడా నాలుగులోంచి ఐదు పోదు, మరి తక్కువ ఉంది అన్నట్టు ఐదులో నుంచి నాలుగు తీసేసి ఒకటి రాసి దానికి వినుకులం సింబల్ పెడతాం. ఎనిమిదిలో నుంచి ఆరు పోతే రెండు. మరి దీని ఆన్సర్ ఎంత, ఈ వినుకులం ఇలాగే రాస్తామా అంటే లేదు. ఎక్కడి నుండి, ఈ రెండుకు రెండే, ఈ వినుకులం సింబల్ వచ్చిన నుండి లెఫ్ట్ పాజిటివ్ నంబర్ వచ్చిన దాకా ఒక గ్రూప్ చేసేసి ఏది నిఖిలం నవత చరమం దశత ఏక న్యూనైన పూర్వేన చేస్తాం సార్. అంటే దీనికి బెస్ట్ ఫ్రెండ్ తొమ్మిది, దీనికి ఫ్రెండ్ ఐదు, ఏక న్యూనైన పూర్వేన కాబట్టి వేసి దీని ఒకటి తగ్గిస్తే రెండు, ఇది ఆరుకు ఆరు సార్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ సార్. ఇంకా ఇంకొకటి చెప్తాను సార్ చూడండి. ₹70,234 మైనస్ ₹36,728. ఇది చూస్తే సార్ ఇక్కడ చూడండి, ఏడులో నుంచి మూడు పోతే నాలుగు, సున్నాలో నుంచి ఆరు పోదు, మరి ఎంత తక్కువ ఉంది అంటే ఆరు తక్కువ ఉంది కాబట్టి ఆరు రాసి వినుకులం సింబల్ పెడతా. నెక్స్ట్ రెండులో నుంచి ఏడు పోదు, తక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది ఐదు తక్కువ ఉంది, వినుకులం సింబల్ పెడతాం.
మూడులో నుంచి రెండు పోతుంది ఒకటి, నాలుగులో నుంచి ఎనిమిది పోదు, ఎంత తక్కువ ఉంది అంటే ఎనిమిది మైనస్ నాలుగు అంటే నాలుగు, నాలుగు వినుకులం సింగిల్. మరి దీని ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ టూ గ్రూప్స్ అవుతున్నాయి సార్. ఒకటి ఇగో వినుకులం సింబల్ వచ్చిన నుండి లెఫ్ట్ పాజిటివ్ వరకు ఒక గ్రూప్ చేసుకోమన్నాను, ఇక్కడ కూడా వినుకులం సింబల్ వచ్చిన నుండి లెఫ్ట్ పాజిటివ్ అంటే ఈ నాలుగు వరకు ఇంకో గ్రూప్ అవుతుంది మనకి ఇక్కడ. మరి ఇది చేస్తే దీనికి బెస్ట్ ఫ్రెండ్ చర్మం దశత బెస్ట్ ఫ్రెండ్ ఆరు. ఇక నవత ఉపయోగించడానికి మధ్యలో వినుకులం సింబల్స్ ఉన్నాయి ఏవి లేవు, కాబట్టి ఏకన్యూనైనా పూర్వైనా అంటే ఇది ఒకటిని తగ్గిస్తే జీరో. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇదొక గ్రూప్ సార్, ఇది అయిపోయింది ఈ గ్రూప్ కి అది సూత్రం ఉపయోగించడం అయిపోయింది. నెక్స్ట్ ఇదొక గ్రూప్ లో దీంట్లో కూడా చరమం దశత బెస్ట్ ఫ్రెండ్ రాయాలి ఐదు, దీనికి ఫ్రెండ్ రాయాలి మూడు, ఏకన్యూనైనా పూర్వైనా మూడు. కాబట్టి దీని ఆన్సర్ 33,506. సరే అంటే కొన్ని లెక్కలు ఇప్పుడు 300కి 12 తక్కువ ఉంది అనే దాన్ని 312 రాసి పైన 1, 2 రాసి బార్ పెడితే కొన్ని లెక్కలు ఈజీగా వస్తాయి అన్న ఉద్దేశంతో ఈ వినుకులం కాన్సెప్ట్ అనేది ఇంట్రొడ్యూస్ అయింది సార్. నెక్స్ట్ ఇంకోటి సార్, అంటే మీకు డౌట్స్ ఎక్కువ ఉండకూడదు అనేసి ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్పడం జరుగుతుంది సార్. ఒక్కసారి 8, 3, 5, 7, 1, 2, 4, 3, 4, 2, 4, 2, 8, 8. అంటే అంకెల్ కనబడుతున్నాయా? కొంచెం లైట్ వచ్చింది కాబట్టి స్కెచ్ అందుకని సార్. 8-3 జనరల్ గా 5, ఇక్కడ మిస్ మ్యాచింగ్ పోవట్లేదు, ఎంత తక్కువ ఉంది 2 కాబట్టి 2 వినుకులం, ఇది కూడా మిస్ మ్యాచింగ్ పోవట్లేదు 2 తక్కువ ఉంది కాబట్టి 2 వినుకులం. నెక్స్ట్ ఇక్కడ పోతుంది మ్యాచింగ్ 4, ఇక్కడ మిస్ మ్యాచింగ్ 1 తక్కువ ఉంది కాబట్టి 1 వినుకులం, వినుకులం 1. 5 లో నుంచి 2 పోయింది సో ఇది మ్యాచింగ్, ఇది పోవట్లేదు 7-8 పోదు, 1 తక్కువ ఉంది, 1-8 పోదు. ఇది ఎంత తక్కువ ఉంది అంటే 8 1 తీసేస్తే 7 అంత తక్కువ ఉంది అండి, ఇది కూడా పోవట్లేదు సో 7-2, 5 అంత తక్కువ. మరి దీని ఆన్సర్ ఈజీగా రాయాలి అంటే ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఒక పేర్ సార్, ఏది వినుకులం వచ్చిన సింబల్ దగ్గర నుండి అన్ని వినుకులతో కలిపి పాజిటివ్ వచ్చే వరకు ఒక గ్రూప్, ఇది ఒక గ్రూప్, నెక్స్ట్ ఇది ఒక గ్రూప్ సార్. ఇప్పుడు మనం ఈ ఒక గ్రూప్ కి ఇలా చేసేయచ్చు, ఈ ఒక గ్రూప్ కి కూడా ఇలా చేసేయచ్చు, ఇది లెఫ్ట్ టు రైట్ కూడా ఈ ఆన్సర్ రాసేయచ్చు సార్. ఇక్కడ ఏకన్యూనైన పూర్వైన 4, నిఖిలం నవత కాబట్టి దీనికి ఫ్రెండ్ 7, దీనికి బెస్ట్ ఫ్రెండ్ 8. నెక్స్ట్ ఈ గ్రూప్ కి మళ్ళీ సేమ్ సూత్రము, ఏకన్యూనైన పూర్వైన కాబట్టి 3, నెక్స్ట్ దీనికి బెస్ట్ ఫ్రెండ్ ఎందుకంటే మధ్యలో యూజ్ చేయడానికి ఇంకా వినుకులం సింబల్స్ ఉన్న నంబర్స్ ఏవి లేవు కాబట్టి బెస్ట్ ఫ్రెండ్ 9. మళ్ళీ దీంట్లో ఏకన్యూనైన పూర్వైన 2, దీనికి ఫ్రెండ్ 8, దీనికి ఫ్రెండ్ 2, దీనికి బెస్ట్ ఫ్రెండ్ 5. ఇది సార్ ఆన్సర్. సార్ ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి సార్. అయితే ఇంకొకటి అంటే కూడికలు తీసివేతలు రెండు కలిపి కూడా ఒకటే దాంట్లో ఈ వినుకులం దాంతో చేయవచ్చు, అది ఒకటి చెప్పి లేదా రెండు చెప్పి కొద్దిగా అయిపోదు. అంటే అది అయిన తర్వాత మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగమని చెప్తాను. అంటే కొన్ని సంఖ్యలు కూడడం కొన్ని సంఖ్యలు తీసేయడం ఉన్నప్పుడు ఎలా చేస్తాం? ఇప్పుడు 3,825 మైనస్ 2,532 ప్లస్ 4,217 మైనస్ 1,485. సరే ఇలా ఉంది, రెండు సంఖ్యలు తీసేసేటివి ఉన్నాయి, రెండు సంఖ్యలు కూడేటివి. అయితే వాటికి వినుకుల సింబల్ పెట్టేసుకుంటాం అంటే ఇవన్నీ కూడా తీసివేసేది ఆ స్థానాలలో అని అర్థం. సార్ లెఫ్ట్ టు రైట్ చేసేటప్పుడు ఇందులో ఇప్పుడు మీకు ఇంతకుముందు తెలిసినట్టు అంటే మైనస్ ఉన్నాయి ప్లస్ ఉన్నాయి కూడి పెద్దదాంట్లో నుంచి చిన్న తీసేసి పెద్దదాని సింబల్ పెట్టాలి. అయితే ఇక్కడ కొంచెం ఈజీగా ఏంటంటే ఏమన్నా మైనస్ ప్లస్ ఉంటే ఇక్కడనే క్యాన్సిల్ చేసేస్తాం,
ఇప్పుడు రెండుకు తీసేయాల్సిందే, ఒకటి కూడా తీసేయాల్సిందే, మరి మూడును కూడాల్సిందే. రెండు ప్లస్ ఒకటి మూడు అవుతుంది. ఈ మూడు రెండు ఈ మూడు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి మనకు అక్కడ నాలుగు మాత్రమే, ప్లస్ నాలుగు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ దాంట్లో మళ్ళీ ఇగో ఇది తీసేయాల్సింది, ఇది తీసేయాల్సింది. ఐదు నాలుగు తొమ్మిది అవుతుంది. ఇదేమో కూడాల్సినవి ఎనిమిది రెండు పది, పది మైనస్ తొమ్మిది అంటే ఒకటి. నెక్స్ట్ ఇక్కడ రెండు ఒకటి మూడు, ఇవి రెండు పాజిటివ్ కూడాల్సినవి, తీసేయాల్సింది కూడా మూడు. కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ చేసేస్తాం. మూడు మైనస్ మూడు జీరో అయిపోతుంది. ఎనిమిది వినుకులం అనేది వస్తుంది, అంటే ఎనిమిదిని ఈ స్థానంలో ఇంకా తీసేయాల్సింది ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఐదు ప్లస్ ఏడు పన్నెండు, లేదంటే ఇక్కడ ఐదు ఇక్కడ వినుకులం ఐదు కూడా ఉంది, ఐదు వినుకులం ఉంది. ఇవి రెండు ఇక్కడ క్యాన్సిల్ అయిపోతాయి. మరి ఏడు మైనస్ రెండు అంటే ఐదు. ఇక్కడ మనకు వినుకులం ఒక స్థానంలో వచ్చింది. ఇది ఒక పేర్, దీన్ని రాస్తే మనం ఇక్కడ ఫోర్ యాజ్ ఇట్ ఈస్ గా ఆన్సర్ వస్తుంది. ఏకనూన్యన పూర్వేన అంటే జీరో, దీనికి బెస్ట్ ఫ్రెండ్ అంటే టూ, ఇది ఐదు, ఇది ఆన్సర్. నాలుగు వేల ఇరవై ఐదు. ఇంకోటి సార్, ఇందులో నుంచి అంటే రెండు తీసివేతలు రెండు కూడికలు ఉన్నాయి చెప్పాలనుకున్నాను. ఇంకొకటి యాభై ఆరు వేల రెండు వందల ఎనభై ఐదు మైనస్ ఎనభై తొమ్మిది వేల మూడు వందల నలభై ఏడు మైనస్ ఇరవై మూడు వేల ఎనిమిది వందల నలభై ఐదు. సార్ ఒక స్థానంలో ఏదన్నా అంకెను ఒక్కొక్కటి తగ్గించవచ్చు. ఇప్పుడు ఇక్కడ కంపల్సరీ ఉండాలి అని ఏం లేదు. ఈ స్థానం నుండి మూడు వేల ఎనిమిది వందల నలభై ఐదు ఉన్నా సార్ ప్లస్ డెబ్బై ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు. ఇలాంటప్పుడు ఈ వినుకులం ఉన్న వాటికి మైనస్ సింబల్ పెట్టేసుకోవాలి. అంటే వినుకు మైనస్ ఉన్న వాటికి వినుకులం సింబల్ పైకి జరపండి మేడం, పైకి జరపండి, కొద్ది పైకి జరపండి. ఈ మైనస్ ఉన్న వాటికి వినుకులం సింబల్ పెట్టేసుకోవాలి సార్. దీనికి నుండి మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ప్లస్లు ఇవి రెండు, మైనస్లు ఇవి రెండు. ఎన్ అంటే ప్లస్లు ఏమో ఐదు ప్లస్ ఏడు పన్నెండు, మైనస్లు ఏమో ఎనిమిది ప్లస్ రెండు పది. పన్నెండులో నుంచి పది పోతే రెండు, ఇటు నుండి చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ ఇక్కడ ప్లస్లు ఆరు ప్లస్ ఎనిమిది పద్నాలుగు, తొమ్మిది ప్లస్ మూడు పన్నెండు, అంటే ఇక్కడ రెండు పాజిటివ్ రెండు. నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్ రెండు ప్లస్ మూడు ఐదు, కానీ ఇక్కడ నెగిటివ్ ఎక్కువ ఉంది. కానీ ఎంత ఎక్కువ ఉంది అనేది చూసుకోవాలి. మూడు ప్లస్ ఎనిమిది పదకొండు. మరి ఈ ప్లస్ మూడు మైనస్ మూడు ఇక్కడ కనబడుతున్నాయి, వీటిని క్యాన్సిల్ చేసుకుంటే మీకు ఈజీగా తొందరగా ఎంత తక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది, ఏది ఎక్కువ ఉంది తెలిసిపోతుంది. ఎనిమిది నీ తీసేయాలి, రెండును కూడాలి, అంటే ఆరు వినుకులం. నెక్స్ట్ ఇక్కడ నాలుగు నాలుగు, ఈ రెండు తీసేసేటి ఉన్నాయి. నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది తీసేయాలి, ఇక్కడ ప్లస్ ఎనిమిది చేస్తున్నాం, ఇవి క్యాన్సిల్ అయిపోతున్నాయి. కాబట్టి మనకు మిగిలింది ప్లస్ ఐదు. నెక్స్ట్ ఇక్కడ ఇగో ఐదు మైనస్ ఐదు ప్లస్ ఐదు, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఏడు రెండు, ఇది తీసేయాల్సింది, ఇది కూడాల్సింది, ఐదు వినుకులం. మరి దీని ఆన్సర్ ఏంటి అనేసి రాస్తే సార్ గ్రూప్ చేసేటప్పుడు ఈ రెండు వందల ఇరవై ఆరు ఎనిమిది ఒకటి ఆరు మైనస్ ఐదు ఎనిమిది రెండు నాలుగు అమత మేడం మీరు అన్మ్యూట్ చేసుకోండి కొద్దిగా మేడం. అమత మేడం చేసుకున్నాను సార్, ఇప్పుడు చేసుకున్నాను, అంటే నాకు మ్యూట్ ఎప్పుడైందో తెలియలేదు, ఇప్పుడే జస్ట్. ఓకే సార్, సార్ ఈ క్వశ్చన్ ఇస్తున్నాను సార్, మీరు చేయండి. మీకు ఏమన్నా డౌట్ అనిపిస్తే నన్ను అడగండి సార్ ప్లీజ్, నాతో పాటు అంటే వన్ మినిట్ కానీ. మీకు ప్రాక్టీస్ కూడా అయితే మీకు ఈజీ అనిపిస్తే నెక్స్ట్ కూడా చేయొచ్చు. చిన్నది ఇవ్వమంటే చిన్నది కూడా ఇస్తాను సార్, అంటే అయితే ఇక్కడ ఒక్కటి
పార్టిసిపెంట్ 149 సార్ చేశారా సార్ పార్టిసిపెంట్ 149 చూస్తున్నా ఏం చేస్తాం తగ్గుతున్నారు 2503 ఆకలి అవుతున్నది అయితే జనరల్ మెథడ్ లో కాక ఈ ఇప్పుడు నేర్చుకున్న మెథడ్ లో మనం చేసుకుంటే ప్రాక్టీస్ ఎక్కువైతుంది సార్ థ్యాంక్ యూ సార్ మీరు చేసినందుకు సార్ ఇదొక్కటి 9563896548 - 5693963965 కొద్దిగా పైకి జరపండి కొద్దిగా అయితే ఇక్కడ మీరు చేసేటప్పుడు సార్ ఒక్కటి నేను దీన్ని ఒకసారి చేసి చెప్తాను ఒక చిన్న అంటే మనం గ్రూపింగ్ ఎక్కడి వరకు చేసుకోవాలి దేన్ని చూస్ చేసుకోవాలి అనేది ఇంతకుముందు చెప్పాము అంటే వినుకులం స్టార్ట్ అయిన నుండి లెఫ్ట్ పాజిటివ్ వచ్చే వరకు అని చెప్పాను దీంట్లో జీరో వస్తుంది మరి లెఫ్ట్ పాజిటివ్ ఒకటి అందుకనేసి నెక్స్ట్ ఇక్కడ ఒకటి వినుకులం సార్ ఇక్కడ మూడు వినుకులం ఇక్కడ జీరో ఇక్కడ ఒకటి వినుకులం ఇక్కడ మూడు అసిటీస్ మూడు ఇక్కడ నాలుగు వినుకులం ఇక్కడ రెండు వినుకులం ఇక్కడ మూడు అయితే జనరల్ గా గ్రూపింగ్ చేసుకునేటప్పుడు సార్ వినుకులం స్టార్ట్ అయిన నుండి లెఫ్ట్ పాజిటివ్ వరకు అని చెప్పాను అయితే ఇక్కడ కూడా అలాగే ఏం చేస్తాం వినుకులం స్టార్టింగ్ నుండి లెఫ్ట్ పాజిటివ్ అంటే కొందరు ఇక్కడ వరకే గ్రూపింగ్ చేసుకుంటారు సార్ కానీ కాదు ఇక్కడ జీరో ఉంది ఏక న్యూనైన పూర్వైనా చేయడానికి ఇక్కడ ఏం లేదు కాబట్టి దానికంటే ముందున్న నంబర్ తీసుకోవాలంటే ఇవన్నీ వినుకులం ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ పాజిటివ్ వరకు తీసుకోవాలి సార్ సార్ ఇది మొత్తం ఒక గ్రూప్ ఇది మొత్తం కూడా ఒక గ్రూప్ అవుతుంది ఇక్కడ ఏక న్యూనైన పూర్వైన వన్ ఇక్కడ ఫ్రెండ్ ఎయిట్ ఇక్కడ కూడా ఫ్రెండ్ సిక్స్ ఇక్కడ ఫ్రెండ్ రాస్తే నైన్ ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్ నైన్ త్రీ త్రీకి యాజ్ ఇట్ ఈస్ త్రీ నెక్స్ట్ ఇక్కడ ఏక న్యూనైన పూర్వైన రెండు ఇక్కడ ఫ్రెండ్ ఫ్రెండ్ సార్ చెప్పండి కదా ఫైవ్ బెస్ట్ ఫ్రెండ్ ఎయిట్ ఇక్కడ త్రీకి యాజ్ ఇట్ ఈస్ త్రీ మేడం అక్కడ సెవెన్ అనుకుంటా సెవెన్ సెవెన్ అక్కడ సెవెన్ చూడండి ఒకసారి సారీ సారీ సార్ సెవెన్ సెవెన్ అండ్ సెవెన్ ఇక్కడ సార్ లాస్ట్ టూ డిజిట్స్ మేడం సెవెన్ సెవెన్ టూ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ త్రీ బదులు ఎందుకు డబల్ సెవెన్ వస్తుంది సార్ ఒకసారి బెస్ట్ ఫ్రెండ్ ఉంది ఫ్రెండ్ రెండుకు బెస్ట్ ఫ్రెండ్ అయితే కదా సార్ రెండుకు బెస్ట్ ఫ్రెండ్ అయితే త్రీ యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటాం మళ్ళీ దీనికి ఏది సార్ ఇంకా ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చు సార్ సబ్ట్రాక్షన్ జనరల్ గా అందరూ హార్డ్ అని ఇంతకు ముందు ఎక్కువ ప్రాక్టీస్ లేదు కాబట్టి హార్డ్ అనిపించిండొచ్చు మీరు ఇప్పుడు విన్నదాన్ని కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అవుతుంది పిల్లలకు కూడా చాలా ఈజీగా నేర్పిస్తారు సార్ అన్నట్టు ఇవి అనదర్ మెథడ్ సార్ సార్ చెప్పండి ఒకసారి మీరు విజువల్ గా కనిపిస్తూ మాట్లాడండి మన అందరికో సార్ మీరు కూడా ఏర్పడతారు కదా ఇప్పటివరకు పేపర్ లేదు సార్ ఒకసారి మీరు వీడియో పెట్టుకొని మన మన టీచర్లకు సార్ నేను అంటే నేను చెప్పింది దాదాపుగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను సార్ ఎవరికైనా ఏమైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా అడగొచ్చు సార్ ఇప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ వింటున్నాం కాబట్టి ఇప్పుడు చిన్న విద్యార్థి ఫస్ట్ సెకండ్ క్లాస్ విద్యార్థి ఫస్ట్ చేసేటప్పుడు ఎలా హార్డ్ గా ఫీల్ అవుతాడో మనకు కూడా ఫస్ట్ అలాగే అనిపిస్తుండొచ్చు కానీ మీరు ఒక టూ త్రీ ఫోర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మీకు ఈజీగా అనిపిస్తుంది సో మీరు బాగా ప్రాక్టీస్ చేసి పిల్లలకు కూడా మంచి అంటే స్పీడ్ ఉన్న పిల్లలు ఇంకా స్పీడ్ అవుతారు సార్ ఈ మ్యాథ్స్ తో అంటే మనం అంటే డల్ ఉన్న పిల్లలకి కూడా ఈ వినుకులం కాకపోయినా చిన్నగా అడిషన్ ఫస్ట్ చెప్పుకున్న దానిలాగా అడిషన్ రూపంలో చెప్పుకోవచ్చు అంటే తీసివేత అప్పులు అని లేకుండా
కూడితే చాలు పైదానికి కూడాలి ఇలాగా చెప్పుకున్నా చెప్పుకోవచ్చు. ఇక స్పీడ్ ఉన్న పిల్లలు ఇంకా స్పీడ్ అయిపోతారు సార్, కాబట్టి నేను చెప్పింది ఈ రోజు మీకు యూజ్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కాల్ చేయొచ్చు సార్, లేదా ఇప్పుడు కూడా అడగచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గ్రూప్ ఉంది సార్, మన గ్రూప్ గ్రూప్ లో ఏదైనా పెట్టొచ్చు. డౌట్స్ ఇంకా ఏమన్నా ఎవరన్నా మాట్లాడతారా సార్? ఎవరన్నా పార్టిసిపెంట్స్ ఎవరన్నా మాట్లాడగలుగుతారా? పార్టిసిపెంట్స్ ని ఏమన్నా డౌట్స్ ఉంటే అడగమనండి. లేదా పార్టిసిపెంట్ ఎవరన్నా ఇందాక ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు సార్? చెప్పండి కపిల్ సార్, చెప్పండి. రికార్డెడ్ సార్, ఇది రికార్డెడ్ ది గ్రూప్ లో పెట్టండి సార్. సార్ యూట్యూబ్ ఛానల్ లో గ్రూప్ లోనా? యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్ వెబ్సైట్ లో వస్తుంది, డిస్ట్రిక్ట్ వెబ్సైట్ లో కూడా ఉంటది. ఓకే ఓకే సార్. ఈవెంట్ ఇది ఆల్రెడీ రికార్డ్ చేస్తున్నాం కదా సార్? వర్మ సార్ 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 క్లారిటీ ఇవ్వండి. ఈ రోజు ప్రోగ్రామ్ ను రికార్డింగ్ చేస్తున్నాము. యాక్చువల్ గా ఇంతకు ముందు యూట్యూబ్ ఛానల్లో కనెక్ట్ చేసాం గానీ అది సరిగా కనెక్ట్ కాలేదేమో, ఎక్కడో ప్రాబ్లం వచ్చింది, అందుకే రికార్డింగ్ చేస్తున్నాము. రికార్డింగ్ చేసిన దాన్ని మళ్ళీ మీకు యూట్యూబ్ ఛానల్లో వెంటనే పెట్టేస్తాం. వాట్సాప్ గ్రూప్ లో ఇంత పెద్ద వీడియో రాదు సార్, కాబట్టి మీరు డిఇఓ వెబ్సైట్ లేదనుకుంటే సార్ టెలిగ్రామ్ లో పెట్టచ్చు సార్. టెలిగ్రామ్ లో పెట్టచ్చు. టెలిగ్రామ్ లో 2 GB కంటే ఎక్కువ రాదు సార్, 2 GB కంటే రాదు. మనం దాదాపుగా 3 అవర్స్ నుంచి అది డిస్కస్ చేస్తున్నాము. సో మేడం చెప్పింది మాత్రమే కట్ చేసి పెడతాం, వీలైనంత మటుకు 2 GB వరకు వచ్చినట్టు ట్రై చేస్తాము. రెండవది ఏంటంటే మీరు దీన్ని డిస్ట్రిక్ట్ రిసోర్స్ గ్రూప్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది సార్, డిస్ట్రిక్ట్ రిసోర్స్ గ్రూప్ నిర్మల్ అనే యూట్యూబ్ ఛానల్ లో కూడా చూడొచ్చు మీరు. థ్యాంక్ యూ సార్. ఈరోజు క్లాస్ చాలా బాగుంది మాకు తెలిసి అయితే. కొద్దిగా నాకు కొద్దిగా మ్యాథ్స్ వచ్చి ఎక్కడక్కడ రాకుండా కొద్దిగా వస్తుంది. ఒక ప్రాబ్లం ఏంటంటే సార్, అందరూ టీచర్లు కొన్ని పాటించాల్సిన అవసరం మాత్రం ఉంది. ప్రధానంగా ఆల్రెడీ కోడింగ్ అని చెప్పాం, కోడ్ కొంతమంది ఇవ్వట్లేదు. ఈవెన్ వాళ్ళు అదే ఫోన్ నంబర్ మీద ఫోన్ ఏంది రెడ్మీ ఇంకేదో నంబర్ ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా రేపటి నుంచి మండల్ కోడ్ ప్లస్ వాళ్ళ పేరు చేంజ్ రీనేమ్ చేసుకోండి. రీనేమ్ చేసుకోవడానికి ఈజీ ఉంది, అందులో ఏంది జూమ్ మనం ఎంట్రీ అయిన తర్వాత పార్టిసిపెంట్స్ పోయి నేమ్ రీనేమ్ చేసుకుంటే సరిపోతుంది, అందుకంటే ఏం లేదు దాంట్లో, చాలా సింపుల్ విషయం కాబట్టి దాన్ని చేసుకోగలరు. ఇంకోటి ఏంటంటే సార్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉండాలండి ఇది, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను స్టేట్, నేను నాకు కూడా తెలియదు ఆయన వస్తున్నానని. ఇమీడియట్ ఎంట్రీ అయ్యాడు, నేను ఇక్కడ కూర్చున్నాను నాకు అసలు తెలియదు, చూడంగానే నాకు అనిపిస్తున్నాడు నేను మాట్లాడాను. అంటే స్టేట్ నుంచి వాళ్ళు విజిబుల్ చూస్తున్నారు. పార్టిసిపెంట్స్ స్టార్టింగ్ లో 210 మంది దాకా ఉన్నారు, ఇప్పుడు ఇది 145 ఉందండి. ఆల్రెడీ టాపిక్ తెలిసిందే అని చాలా మంది లేదు, అది అది కరెక్ట్ కాదు. నేను ఏమంటానంటే ఎంత టాపిక్ అన్నా తెలియనివ్వండి, వీఆర్ ద టీచర్స్, సంపాషన్స్ ఎంతైనా తెలియనివ్వండి, ఎవరికి ఎన్ని తెలిసినా ఇబ్బంది ఏం లేదు. అంతకంటే ఇంతకంటే ఎక్కువగా వస్తుంది అంటే మీరు చెప్పిన దానికంటే ఎక్కువగా ఇంకా చెప్పే వాళ్ళు ఉండొచ్చు, నేను కాదన్నాను. కానీ సభా మర్యాదను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇది సభా మర్యాద అంటారు. మనం ఇప్పుడు మీరు ఒకవేళ సార్ మనం చేయడం అందరికి నమస్కారం సార్. మీరు అనేది అంటే బానే ఉంది, కాకపోతే మధ్యలో డ్రాప్ అయ్యారు కొందరు అని అంటున్నారు కదా, అది ఇంత షేర్ చేయడానికి వాళ్ళ దగ్గర డేటా కూడా ఉండకపోవచ్చు, మధ్యలో కట్ అయిపోయిన వాళ్ళు చూసుకోవాలి. అంటే ఇంకొకటి సిగ్నల్స్ వీక్ ఉంటే కూడా ఒక్కసారి అంటే వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వస్తున్నారా ఒకసారి చూసుకోండి. ప్రాబ్లమ్స్ అనేక నేను కాదనను, ప్రాబ్లమ్స్ అనేక అంటే ఇక్కడ డేటా ఉండకపోవచ్చు, కాకపోతే డేటా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఒకటి మన బాధ్యతగా. అనేది ఏంటంటే డేటా ఉండకపోవచ్చు, 1.5 GB సరిపోతుందా సరిపోదా అనేది నాకు ఐడియా లేదు. ఎందుకంటే నేను తీసుకున్నది ఇది అన్లిమిటెడ్ కాబట్టి నడుస్తుంది,
ఇంకోటి విలేజ్ లలో ఉన్న వాళ్ళు ఉన్నారు టీచర్లు, మన టీచర్లు విలేజ్ లో ఉన్న టీచర్లు ఒక్కొక్కసారి నెట్వర్క్ కనెక్షన్ పోతుంది. అయితే మరి ఎంత అయిందంటే ఇప్పుడు ఈ రోజు 1/4 అంటే దాదాపుగా 60 మెంబర్స్ డ్రాప్ అయ్యారండి. అంటే డ్రాప్ అంత ఎక్కువ మంది డ్రాప్ కావడం అనేది అంత సులువైనగా తీసుకోవద్దు మనం. అది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అంటే నేను అనేది ఏంటంటే మన టీచర్స్ అందరూ కూడా మనకు మనం ఏదన్నా ఉన్నప్పుడు మనం చెప్తున్నప్పుడు ఎవరైనా వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అంటే బాగా అనిపించేది మనకు కూడా. రీసోర్స్ పర్సన్స్ కు గౌరవించాల్సిన బాధ్యత మన మీద. అంటే వాళ్ళు అంటే తప్పు పడుకుంటారని కాదు, కానీ మనం ఇంకోటి షేర్ చేసుకోవచ్చు ఐడియాస్ ఉంటే మీకు ఇంకా ఎక్కువగా కొంచెం తక్కువ సులువైన పద్ధతులు వస్తే చెప్పింది దానికంటే. ఇప్పుడు ఆర్పిఎల్ చెప్పిందే ఫైనల్ కాకపోవచ్చు, మీరు ఇంకా సులువైన పద్ధతులు మీ దగ్గర ఉన్నాయి దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయడం కాదు. ఇప్పుడు చాలా మంది పార్టిసిపేట్ అయ్యారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. అలా చాలా బాగా పార్టిసిపేట్ అయ్యారు, మెసేజ్లు పెడుతున్నారు, ఆన్సరింగ్ చేస్తున్నారు. పాటించాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా. అందరు అంటే టైంలో పార్టిసిపేట్ కండి ప్లీజ్. ఈ క్వార్టర్ టు 11 అంటే 15 నిమిషాల ముందు నుంచి జాయిన్ కావాలి. సార్ అన్మ్యూట్ చేసుకోండి. రమణారెడ్డి సార్ ఇంకోటి సార్, ఇంక ఇద్దరు టీచర్స్ రేజ్ చేశారు, హ్యాండ్ రేజ్ చేశారు, వాళ్ళతో మాట్లాడిద్దామా? అవునవును, ఆల్రెడీ చెప్పాను. కాకపోతే వాళ్ళు సార్ నరేందర్ రెడ్డి సార్ మాట్లాడండి. సార్ నరేందర్ రెడ్డి సార్ చెప్పండి. సార్ థ్యాంక్ యూ సార్ చెప్పండి. ఈరోజు అంటే చాలా బాగుంది. మధ్యలో కొంత డిస్టర్బ్ లేకుండా మధ్య మధ్యన లేకుండా చూస్తే నెక్స్ట్ టైం బాగుంటుంది. రేపటి నుంచి అంటే ఫస్ట్ రోజు కాబట్టి కొద్దిగా ఉంది, పార్టిసిపేట్ బాగా ఉంటారని అనుకుంటున్నాను సార్. ఉంటారు, కాకపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మనకు తెలియాలి కదా. అవునవును, ఇప్పుడు మొబైల్ అన్నట్టు ఛార్జింగ్ కానీ ఉంటుంది. అలాగే వాళ్ళ ప్రాబ్లం తెలియాలి మనకు, ప్రాబ్లం తెలియకుండా మనం మాట్లాడలేము. కంపల్సరీగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు టీచర్ అంటే మనం అన్నవాని కాదు, టీచర్ అన్నవాని కాదు, టీచర్ అనట్లేదు. పార్టిసిపేట్ కావడమే ముఖ్యం సార్, అది పార్టిసిపేట్ కావడం మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. డాక్టర్ సారీ డి ధర్మేంద్ర గారు, ధర్మేంద్ర సార్, ధర్మేంద్ర గారు మాట్లాడతారా సార్? ఇంకొకరు జోగు శ్రీనివాస్, శ్రీనివాస్ సార్ మాట్లాడతారా మీరు? సార్ జస్ట్ సార్ చెప్పండి సార్. అందరికి నమస్కారం సార్. హలో సార్, వినబడుతుంది సార్? వినబడుతుంది. జోగు శ్రీనివాస్ సార్ చెప్పండి సార్. మళ్ళీ ఇన్ని రోజు స్కూల్కి వెళ్ళకుండా ఈ రోజు ప్రోగ్రామ్ చూసారు సార్, చాలా బాగుంది. మళ్ళీ కాంప్లెక్స్ మీటింగ్ వెళ్ళామని ఫీలింగ్ వచ్చింది సార్. అందరికి సార్లో కలిసినట్టు బాగుంది, చాలా బాగుంది. మీరు ఇంకోసారి పత్రికల్లో చాలా వరకు చూస్తున్నాం కదా సార్, ప్రైవేట్ పాఠశాలలో ఆన్లైన్ క్లాస్ అని చెప్పి విలపిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ అని పిల్లలు దాకా చేస్తే చాలా బాగుంది అభిప్రాయం సార్. పిల్లలు అదే సార్, అంటే మన ప్రైవేట్ పాఠశాలలో బిల్డప్ కాదు, ముఖ్యంగా గవర్నమెంట్ టీచర్లం కూడా దీనికి మేము ఏబుల్ ఉన్నాం అని చెప్పుకోవడానికి ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ మా ఆర్పిల తరపున మేడం గారు చాలా బాగా చెప్పారు. మేడం గారు కంగ్రాట్స్, మీ సెషన్ సక్సెస్ అయింది మేడం, చాలా బాగా చెప్పారు. వెరీ గుడ్ మేడం. ఓకే థ్యాంక్ యూ సార్ అందరికి కూడా. ఇంకా ఏమన్నా ఉంటే రేపు మాట్లాడొచ్చు మనం. వర్మ సార్ ఏమన్నా ఉన్నాయా ప్రాబ్లమ్ సార్? లాస్ట్ రేపటి ప్రోగ్రామ్ ఏంటి, నెక్స్ట్ ఎక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక చిన్న మనం స్లైడ్ వేసి చూపిద్దాం సార్. ఓకే చూపించండి, చూపించండి మీరు. నేను మాట్లాడతారా మీరు ఇంకెవరన్నా? ఒక్క నిమిషంలో నేను మాట్లాడేస్తాను. ఓకే, రేపు మీరు జాయిన్ కావడం మాత్రం క్వార్టర్ టు 11 కి జాయిన్ చేద్దాం. జాయిన్ అయితే బాగుంటుంది. ప్లస్ మండల్ కోడ్ మర్చిపోకండి. ప్లస్ వీలైనంత మట్టుకు అంటే నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా చూసుకుని ట్రై చేయండి మ్యాక్సిమం గా. అంటే ఒక్కో దగ్గర ఉండొచ్చు నెట్వర్క్ ప్రాబ్లం, లేదా ఇంకో డాటా అయిపోవడం కొన్ని ఉంటాయి. ఏదో విధంగా మనము దీన్ని
థ్యాంక్ యూ సార్ బాయ్ ప్రొపరేటర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రేపు సమగ్ర శిక్ష నిర్మల్ జిల్లా తరఫున నెక్స్ట్ జరగబోయే వెబినార్ ఏంటంటే సార్ మల్టిప్లికేషన్స్ డే టూ. ఇది ప్రమోద్ గారు మీకు రేపు దీన్ని స్పీకర్ గా వ్యవహరిస్తారు. అండ్ రేపు కూడా 11 గంటలకి స్టార్ట్ అవుతుంది, 11 నుంచి 1 గంట వరకు. మీరు ఇంకా ఈ ప్రోగ్రామ్ ని మళ్ళీ చూడాలనుకుంటే www.donml.weebly.com లో చూడొచ్చు, లేదనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ డిస్ట్రిక్ట్ రిసోర్స్ గ్రూప్ నిర్మల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంతటితో ఈ ప్రోగ్రామ్ ని ఎండ్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. వర్మ సార్ ఎండ్ చేయండి. ఓకే సార్, మనం ఏదైనా మాట్లాడదాం సార్. బాగా అనిపిస్తున్నాం సార్, మనం ఇప్పుడు వద్దు సార్ ఇక, ఎందుకంటే